ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం ఖల్విదం బ్రహ్మా తజ్జలానితి శాంత ఉపాసీత. అథ ఖలు క్రతుమయః పురుషః యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి సక్రతుం కుర్వీత. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలాన్ ఇది శాంత ఉపాసీత. ఉపాసనని చేయాలి. ఉపాసనలు మూడు రకాలు: కర్మాంగోపాసనలు, స్వతంత్ర ఉపాసనలు, జ్ఞానాంగ ఉపాసనలు. కర్మలో అంగంగా ఉంటాయి, కర్మలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు మీరు విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత పూజ అంతా అయిపోయి విఘ్నేశ్వరుడికి ఉద్వాసన కూడా చెప్పేశాక 10 సార్లు ఆ గణపతి మంత్రాన్ని జపం చేయాలి అని ఉంటుంది. అక్కడ 10 సార్లు కానీ 108 సార్లు కానీ ఆ సమయాన్ని బట్టి గణపతి మంత్రాన్ని జపించవలేను. కాబట్టి పురోహితుడు ఏం చేస్తాడంటే మీరు చేయాల్సిన జపం ఆయన చేసేస్తాడు. అక్కడ అలా ఉంటుంది, ఇది జపిత్వా అని ఉంటుంది. మా ఈ పూజ చేసుకునేవాడు చేయాలి ఆ జపం. ఇప్పుడు ఇతన్ని వీడి చేస్తే అది తెల్లారుతుంది, అంచేత వీడి బదులుగా పురోహితుడు చేసేస్తాడు. ఇది జపిత్వా అని ఆయనే జపం చేసేస్తాడు. ఆయన కూడా జపం ఎలా చేస్తాడు, హఠాత్తుగా కళ్ళు మూసుకుని ఓం ఓం అని అలా 10 సార్లు జపం చేసేస్తాడు. అది ఉపాసనది. అక్కడ కొంచెం సావకాశంగా చేయొచ్చు, 5 నిమిషాలు చేయొచ్చు. అది కర్మలో అంగం, అది కర్మాంగ ఉపాసన. స్వతంత్ర ఉపాసనలు ఉంటాయి, అంటే ఏ కర్మకే అంగము కాదు, అది తనంత తానుగా ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి మీరు ఉపాసన చేస్తారు. ఇప్పుడు దిస్ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనని, లక్ష్మీ గణపతి ఉపాసనని ఇలాంటి ఉపాసనలు చేస్తారు. వాటి వల్ల ప్రయోజనం ఏమి అంటే సంపదలు, భోగాలు ఏవో ఉంటాయి. సందర్భాన్ని బట్టి వాడి కామనని బట్టి ఉపాసనలు ఉంటాయి. ఏ కామనని బట్టి ఆ ఉపాసన ఉంటుంది, అవే ఉపాసనలు. ఈ రెండు ఈ సందర్భంలో రెండింటికి తాత్పర్యం ఏం లేదు. నిజానికి కర్మాంగోపాసనలు కర్మయోగ సందర్భంగా ఉంటే సందర్భం ఉంటే చేయొచ్చు, కానీ అవి ముఖ్యం కాదు. కామ్యోపాసనలు అయితే సుతరాము తిరస్కరిస్తాము. ఇక మిగిలినది జ్ఞానాంగ ఉపాసన, మనకు ఆత్మజ్ఞానం అనే లక్ష్యము సిద్ధించుటకై చేసేటువంటి ఉపాసనలు. ఈ ఉపాసనలన్నీ ఎలా ఉంటాయంటే ఓ చోట కూర్చుని జపం చేసేవిగా ఉండవు. ఆ ఉపాసన యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే మీరు లోపల ఉండే ఆ చైతన్యాన్ని ఆ రూపంగా తీర్చిదిద్దుకుని ఇట్లా ఉంటుంది. చేతన అంటారు చూడండి, కాన్షియస్నెస్. సో యు మోడిఫై యువర్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే సచ్చిదానంద ఆత్మ అనే అభిప్రాయం కాదు, మీకు తెలుస్తూ ఉంటుంది ఆ విజ్ఞానశక్తి, విజ్ఞానశక్తి. సో ఆ కాన్షియస్నెస్లో ఏముంటుంది, సంసారం ఉంటుంది. ఇప్పుడు మనిషి యొక్క చేతనని మీరు చూసినట్లయితే ఏముంటుంది ఆ చేతన నిండా, వాట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. నిజానికి కాన్షియస్నెస్ ఈజ్ ది ఇట్స్ కంటెంట్, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. కాన్షియస్నెస్ అంటే కంటెంటే. ఏమండే, వాట్ ఈజ్ ది కంటెంట్? రాగద్వేషాలు ఉంటాయి, లేకపోతే కోపాలు తాపాలు ఇవన్నీ ఉంటాయి ఆ చైతన్య వాడి చేతనలో. ఆత్మ ఆత్మ కాదు చేతన, దట్ విజ్ఞానశక్తిలో ద కాన్షియస్నెస్లో చేతన అంటారు. ఇంకా ఈ సంసార విషయాలన్నీ ఉంటాయి, అది ఉపయోగమే ఉంది. దానివల్ల
ఆ చేతన కలుషితంగా ఉండిపోతుంది, ఆత్మస్వరూపాన్ని కప్పివేస్తూ ఉంటుంది. సో యథార్థమైన ఆత్మ చైతన్యము ఈ వేకింగ్ కాన్షియస్నెస్ అడుగున కప్పివేయబడి ఉంటుంది. ఈ కాన్షియస్నెస్లో మీరు ఒక పరివర్తన తీసుకురావాలి. దీన్నే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు. అంతః లోపల ఉండే దాంట్లో మార్పు తీసుకురావాలి. యు హ్యావ్ టు ప్యూరిఫై ద ఇంటీరియారిటీ, ద ఇంటీరియర్ని ప్యూరిఫై చేయాలి. అంటే ది వే యు థింక్ అండ్ ది వే యు ఫీల్ హ్యాస్ టు అండర్గో ఏ చేంజ్. ఏమి చేంజ్? ఊరికే ఇంకా కొద్దిపాటి చేంజ్ లాభం లేదు. ది వే యు థింక్ అండ్ ది వే యు ఫీల్ హ్యాస్ టు అండర్గో ఏ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్. అది ఉపాసన. సాధారణంగా జనులు ఉపాసన అంటే దే కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ రిచువల్. గాయత్రీ జపం ఉందనుకోండి, యూ మేక్ ఇట్ ఇంటూ ఏ రిచువల్. ఓ మాల ఒకటి తీసుకుంటారు, ఆ మాల తిప్పేస్తూ ఉంటారు. సంఖ్యాపూరణం అని ఒకటి ఉంది. యూ పుటే టార్గెట్ 108 ఆర్ 1008. నౌ మేము చిన్నప్పుడు మేము 1008 టార్గెట్ పెట్టుకునేవాళ్ళం. టార్గెట్ పెట్టేప్పుడు ఆశ ఎక్కువ సహస్ర గాయత్రి చేయాలని. 500 చేసేప్పటికి ఇంకా ఓపిక విసుగు వస్తుంది, ఇంకా భోజనం చేయాలి, లేకపోతే ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవాలి, ఇలా పెట్టుకున్నట్రా టార్గెట్ అని. దాన్ని ఆ టార్గెట్ని కుదించేసి వాళ్ళం 558 508 కుదించటం, సమ్వేర్ ఇన్ బిట్వీన్. కంగారు కంగారుగా మాల తిప్పడం, ఎలాగోలాగా 508 లేకపోతే పూర్తి చేసిన సందర్భంలో సంహౌ మేనేజ్ టు రీచ్ దట్ 1008 అండ్ అమ్మయ్య పరమేశ్వర అర్పణ వస్తువుని పారిపోవడం. సో వీ కన్వీనియంట్లీ కన్వర్ట్ ది హోల్ బ్లెస్డ్ థింగ్ ఇన్ టు ఏ రిచువల్, ఒక రిచువల్ చేసి పారేయటం. ఈ మంత్ర జపాలన్నీ అలాగే పోతూ ఉంటాయి. మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు. అవే రాగద్వేషాలు ఉంటాయి, ఏమి అంతరంగ వికాసము, దట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్, యూ షుడ్ నాట్ కన్వర్ట్ ఉపాసన ఇన్ టు ఏ రిచువల్. రిచువల్ అంటే అది మనిషిని బహిర్ముఖునుగా అట్టి పెడుతుంది. మీరు ఉపాసనను కూడా రిచువలైజ్ చేసి పారిస్తే బహిర్ముఖునుగానే మిగిలిపోతారు. కాబట్టి ఉపాసన యొక్క తాత్పర్యం ఏమిటంటే ఆ చేతన ఇంటీరియారిటీ దాన్ని శుద్ధి చేసి, అంటే దాంట్లో ఉండే సంసార వాసనలను కొంతవరకు క్షాళన చేసి దాని యందు ఆ తత్వానికి ఉపయోగపడే విధంగా ఒక పరివర్తన తీసుకువచ్చుట, అది ఉపాసన యొక్క తాత్పర్యం. ఇప్పుడు మీరు జగత్తును చూస్తున్నారు కదా, జగత్తును ఎలా చూస్తారు? ఎలా చూస్తారంటే సర్వం అన్నట్టుగా చూస్తారు. సర్వం అంటే నానా, నానా అన్నట్టుగా చూస్తారు. ఏమంటే నానాలాగా కనపడుతుంది. లైక్ సినిమాకు వెళ్ళారనుకోండి, నానా కనపడుతుంది. అలాగే జగత్తును కూడా నానా అన్నట్టుగా చూస్తాం. సో ఇవి జడములు, ఇవి చేతనములు, భేదం. అన్నీ ద్వంద్వాలే. చేతనములలో వీళ్ళు మనుష్యులు, ఇవి పశువులు. పశువులలో మళ్ళీ కొన్ని పశువులు మంచివి, కొన్ని పశువులు చెడ్డవి. మనుష్యులలో మన కులం వాళ్ళు మంచివాళ్ళు, మనవాళ్ళు పరాయి వాళ్ళు. మన కులము, ఇతర కులము, వర్ణము, వర్గము, మతము, ప్రాంతము, దేశము, ఈ విధంగా మానవ కోటినంతని కూడా మనం డివైడ్ చేసి చూస్తూ ఉంటాం. ఎవ్రీవేర్ ఏ డివిజన్, ఏ సెన్స్ ఆఫ్ డివిజన్. ఈ సెన్స్ ఆఫ్ డివిజన్ బయట నుంచి లోపలికి వస్తుందని మనం అనుకుంటాం. అది బయట నుంచి లోపలికి రాదు, లోపల నుంచి బయటకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈజ్ అ లా, వాట్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ వాట్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్సైడ్, దట్ ఈజ్ ది లా. కాబట్టి ఈ విధంగా నానాత్వ విశిష్టంగా జగత్తును దర్శించుట, ఇట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది బాండేజ్. అదే బంధం, ఇంకా వేరే బంధమేం అక్కర్లా. ఎందుకంటే మీకు మిత్రుడు కనపడిన వెంటనే ఉత్సాహం కలుగుతుంది, శత్రువు కనపడిన వెంటనే దుఃఖం కలుగుతుంది. అదే కదా మరి బంధము అంటే, సుఖ దుఃఖాల్లో అలాగా వీడు ప్రవహిస్తూ ఉంటాడు, దాని పేరే సంసారము. ఆ పరిస్థితిని మార్పు చేయాలి. ఎలాగా? సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాన్న, దీన్ని బ్రహ్మసర్గ వివేకము అంటారు. ఎలా అయితే తన స్వరూపం దగ్గరకు వచ్చేప్పటికీ ఆత్మానాత్మ వివేకము అనేది ఉంటుందో, అలాగే జగత్తు దగ్గరకు వచ్చేప్పటికీ బ్రహ్మసర్గ వివేకము. సర్గ అంటే సృష్టి, సర్వము, ఈ సర్వము అది సర్గ బ్రహ్మ. ఈ సర్వమును అనేకముగా
ద్వంద్వములుగా దర్శించుట మానివేసి ఈ సర్వమును ఏకముగా చూచుట, అది ఉపాసన. తజ్జలాన్, ఎందువల్ల ఈ సర్వము కూడా దాని నుండియే పుట్టినది. తజ్జం, దాని యందే విలీనమవుతుంది. తల్లం, దాని యందియే చేష్ట చేస్తోంది. తదనీతి, తదన్న అన్నమాట, తత్ అన్న. కాబట్టి మూడు కలిపితే తజ్జలాన్, తజ్జం, తల్లం, తదనీతి, దాని యందే చేష్టను కలిగి ఉన్నది. ఆ విధంగా ఉపాసన చేయాలి. దీన్ని రెండు రకాలుగా చెప్తాను నేను. ఈ ఉపాసనని మీరు అనుభవానికి తెచ్చుకునే ఉపాయం ఏమంటే, దేర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ కారణదృష్టి, కార్యదృష్టి. కార్యదృష్టి, కారణదృష్టి, ఈ దృష్టిలో మార్పు రావాలి. కార్యదృష్టి అంటే సంసారము, కారణదృష్టి అంటే ఉపాసన. ఇప్పుడు మీరు బంగారపు ఆభరణాల షాపుకు వెళ్ళారనుకోండి, కార్యదృష్టి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఆభరణములు, ఇగో ఇది నెక్లెస్, ఇదేమో కంఠ, ఇది ఇతర ఆభరణము, మరో ఆభరణము, ఇది కార్యదృష్టి. ఇదంతా బంగారము, అది కారణదృష్టి. ఏమంటే కార్యదృష్టి బంధిస్తుంది, కారణదృష్టి బంధ విముక్తుణ్ణి చేస్తుంది, లిబరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా బంగారము అని మీరు చూడగలిగితే అక్కడ మీరు కొనాల్సింది కానీ, తీసుకోవాల్సింది కానీ, ఇవ్వాల్సింది కానీ ఏమి ఉండదు. మీరు యు వాకౌట్. ఇది ఆభరణములు అని చూస్తే దాంట్లో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు, కొన్ని మన పాకెట్కి, కొన్ని మన దగ్గర ఉన్న సొమ్ముకి, కొన్ని లభిస్తాయి, కొన్ని లభించవు, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి దాంట్లో. ఆఖరికి వెళ్ళి చిన్న రింగు ఒకటి కొనుక్కు తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. సో కాబట్టి అది కార్యదృష్టి బంధహేతువు, కారణదృష్టి మనిషిని విముక్తుణ్ణి చేస్తుంది. అలాగే ఈ లోకాన్ని మీరు చూసినప్పుడు మీకు కార్య జగత్తు కనపడుతోందా, లేకపోతే జగత్ కారణం కనపడుతోందా? కార్య జగత్తు కనపడుతోందనుకోండి, ఇందాక నేను చెప్పాను మనుషులు పశువులు, మనుషుల్లో మనవాళ్ళు పరాయి వాళ్ళు, ఈ కులం ఆ కులం, ఈ వర్గం ఆ వర్గం, ఇది కార్యదృష్టి. కారణదృష్టి అంటే ఎలా ఉంటుంది? ఈ మనుష్యులకు, ఈ పశుపక్ష్యాది సకల ప్రాణుల యందు ఒకే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ సర్వ ప్రాణులు కూడా అదే పరమాత్మ నుంచి ఆవిర్భవించి ఆ పరమాత్మ యందే ప్రవర్తిల్లుచున్నవై, ఆ పరమాత్మ యందే విలీనమగును. అంటే అర్థం ఏంటి? ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ బీయింగ్ ఇన్ గాడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ మూమెంట్ ఇన్ గాడ్. అది కారణదృష్టి. ఆ విధంగా దర్శించుట ఇక్కడ ఉపాసన. ఆ విధంగా దర్శించాలి, ఉపాసీత విధి. దానికి ప్రీ కండిషన్ ఏమిటి? శాంత, అంటే మనస్సు శాంతముగా ఉండవలను. మీరు ఎవరితోటైనా కలహించారనుకోండి, సపోజ్ కలహించేసి ఆ కలహాన్ని పూర్తి చేసి జపాన్ని కూర్చున్నారనుకోండి, ఏ ఉపయోగం ఉండదు. చాలామంది అలా చేస్తారు. ఇప్పుడు ఇంట్లో కలహం పెట్టుకుని ఆ కలహందారి కలహం, మన పూజదారి పూజ, పూజ అవుతూ ఉంటుంది, మధ్యలో కలహం, కలహం అయిన తర్వాత మళ్ళీ పూజ, పూజ అయిన తర్వాత కలహం. ఆ విధంగా ఉపాసనకు అదేం ఉపకారం అవ్వదు. అంచేతను కలహించడమైనా మానేయాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళకు దూరంగానైనా ఉండాలి, ఏదో ఒకటి, ఇదైనా ఒకటి, అదైనా ఒకటి, ఏదో ఉపాయం చేసి కలహం అనేది లేకుండా మనస్సు మోర్ ఆర్ లెస్ శాంతముగా అట్టి పెట్టుకుని, సో కామన్ క్వయట్, ఇన్నర్ సైలెన్స్, అది శాంత. శాంతి వేదాంతానికి ప్రధానము, శాంతి. ఓం శాంతి 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 శాంతి, ఇక్కడ ప్రముఖమైన విషయం శాంతి. కాబట్టి అటువంటి శాంతిని సంపాదించుకుని శాంతి మీకు ఎలా లభిస్తుంది? ఎలా లభిస్తుంది శాంతి? చూడండి, మీరు మనస్సు యొక్క ప్రవాహంతో పాటుగా పరుగులు తీస్తూ ఉంటే, రన్నింగ్ ఆఫ్టర్ ది రన్నింగ్ మైండ్ అంటారు, ఆ మనస్సు యొక్క ప్రవాహంతో పాటుగా పరుగులు తీస్తూ ఉంటే దాని పేరే అశాంతి. శాంతి అంటే ఎలాగంటే, ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ యూ ట్రై టు బీ అవేర్ఫుల్, అది శాంతి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాం,
సో ఈ కూర్చొని ఆలోచించడానికి బదులుగా యు రిప్లేస్ ద థింకింగ్ విత్ అవేర్నెస్ బీ అవేర్ మీకు శాంతి లభిస్తుంది. మీకు ఉదాహరణ చెప్తా, ఎదుటివాడు మీ మీద కోప్పడ్డాడు అనుకోండి, మీరు మళ్ళీ తిరగబడి కోప్పడ్డారనుకోండి, ఏమవుతుంది? ఎదుటివాడు కోప్పడిన కారణంగా దుఃఖం కలుగుతుంది కదా. మళ్ళీ మీరు తిరగబడి కోప్పడితే ఏమవుతుంది? ఆ దుఃఖం మరింత పెరుగుతుంది. ఎదుటివాడు కోప్పడ్డప్పుడు మీరు అర్జెంటుగా హర్ట్ అయిపోకూడదు. ఏం చేయాలి? యూ షుడ్ బి అవేర్ అంటే ఏమిటి? థింకింగ్ ఉండదు, యు రిప్లేస్ థింకింగ్ విత్ అవేర్నెస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ హిమ్ అండ్ హిజ్ యాంగర్, యు బీ అవేర్ ఆఫ్ హిజ్ యాంగర్ అండ్ చాలా లోతుగా పరిశీలించాలి వాడి కోపము, ఎందుకు కోపడుతున్నాడు, ఎందుకు అలా ఉన్నాడు అనే విషయాన్ని మీరు గాఢంగా లోతుగా పరిశీలించుట, దాన్ని అవేర్నెస్ అంటారు. మీరు అలా పరిశీలిస్తే మీకు ఆ కోపమునకు గల కారణము తెలుస్తుంది, అండర్స్టాండింగ్. సో అవేర్నెస్ లీడ్స్ టు అండర్స్టాండింగ్. కాబట్టి వాడు ఎందుకు ఇలా కోపంగా ఉన్నాడు అని మీరు అవేర్ఫుల్గా ఎప్పుడైతే పరిశీలిస్తారో, సమాధానులై పరిశీలిస్తారో, మీకు కోపం రాదు, మీరు హర్ట్ అవ్వరు. మైండ్ ఇన్వాల్వ్ అయినప్పుడే, థింకింగ్ ఇన్వాల్వ్ అయినప్పుడే యూ గెట్ హర్ట్ అండ్ యూ బికమ్ యాంగ్రీ. వెన్ థింకింగ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్, వెన్ యు ఆర్ అవేర్ఫుల్, అప్పుడు మీకు కోపం రాదు. ఇంకా అప్పుడు మీరు ఆ ఎదుటివాడి కోపాన్ని చాలా లోతుగా పరిశీలిస్తారు. వాడి లోపల కోపడుతూ ఉంటాడు, వాడు కోపడుతూ ఉంటాడు, మీరు మాత్రం శాంతంగా లోతుగా పరిశీలిస్తారు. పరిశీలిస్తే ఆ కోపమునకు గల హేతువు మీకు తెలుస్తుంది. యు విల్ అండర్స్టాండ్. అండర్స్టాండ్ వాట్? అండర్స్టాండ్ ద రీజన్ ఫర్ హిస్ యాంగర్. అప్పుడు అంటే మీరు ఏదో తప్పు చేస్తుంటారు ఆ వ్యక్తి ఎడల, అప్పుడు మీరు అతని కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఏమో ఈ విధంగా మిస్టేక్ అయింది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, సో ప్లీజ్ బికమ్ క్వైట్, ఐ విల్ రెక్టిఫై దట్ అని ఏదో చెప్పి అతన్ని శాంతపరచవచ్చు. తద్వారా అతని దుఃఖము తగ్గుతుంది, మీ దుఃఖము తగ్గుతుంది. కాబట్టి కోపమునకు ప్రతిక్రియ కోపము అన్నట్లయితే దట్ ఈస్ ది మైండ్. కోపమును లోతుగా పరిశీలించుట దట్ ఈస్ ది అవేర్నెస్. సో మైండ్ యొక్క మూమెంట్ అశాంతి, ఆ అవేర్నెస్ ఈజ్ శాంతి. కాబట్టి థింకింగ్ ఈజ్ రిప్లేస్డ్ బై అవేర్నెస్. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ది వరల్డ్, బీ అవేర్ ఆఫ్ ది వరల్డ్. వెన్ యూ థింక్ ఆఫ్ ది వరల్డ్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ది వరల్డ్, యూ విల్ బి బౌండ్ బై ది వరల్డ్. వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ ది వరల్డ్ యూ విల్ అండర్స్టాండ్ ది వరల్డ్. చాలా ఉంది జగత్తు గురించి తెలుసుకోవాల్సిందే. మీరు జగత్తు అర్థమవుతుంది, జాగ్రత్తగా పరిశీలిస్తే జగత్తుని అర్థమవుతుంది. ఏమని? ఇదంతా కూడా ఒక షో, ప్యాసింగ్ షో అని అర్థమవుతుంది. ఇది మిథ్యా, దీంట్లో పట్టుకోవాల్సింది లేదు, విదిలిపెట్టాల్సింది లేదు, దీంట్లో పట్టుకోవాల్సింది ఏమీ లేదు, దీని వెంట పడాల్సింది ఏమీ లేదు, దాని దారిని అది పోతూ ఉంటుంది. మనం అలాగే అవేర్ఫుల్గా ఉండిపోతాం. గ్రేట్ అండర్స్టాండింగ్ యూ విల్ గెట్. అండర్స్టాండింగ్ లీడ్స్ టు లవ్, ప్రేమ. లవ్ లీడ్స్ టు యాక్షన్, రైట్ యాక్షన్. చూడండి మీకు ఆ సీక్వెన్స్, అవేర్నెస్, అండర్స్టాండింగ్, లవ్, రైట్ యాక్షన్, థింకింగ్, మిస్అండర్స్టాండింగ్, ఇగ్నరెన్స్, రియాక్షన్ అండ్ బాండేజ్. అర్థమైందండి ఆ సీక్వెన్స్? థింకింగ్ రిప్లేస్డ్ బై అవేర్నెస్, అవేర్నెస్ లీడ్స్ టు అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ లీడ్స్ టు లవ్. మీరు కోప్పడి వాడిని కూడా మీరు ప్రేమించగలుగుతారు, ఎందుకని? యు ఆర్ అవేర్. ఒకప్పుడు ఆ కోపపడి వ్యక్తి అనవసరంగా కోప్పడుతున్న సందర్భంలో కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఓకే ది పర్సన్ ఈజ్ అన్నెసెసరీ యాంగ్రీ. కాబట్టి మీరు శాంతంగానే ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తికి కూడా తన కోపాన్ని గురించి తాను పరిశీలించుకోవడానికి మనం అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి అవేర్నెస్ లీడ్స్ టు అండర్స్టాండింగ్. మీకు జగత్తు తెలిసిపోయింది అనుకోకూడదు, ఏమీ తెలియదు జగత్తు గురించి. మీరు దాన్ని జాగ్రత్తగా సావధానంగా పరిశీలిస్తే తెలుస్తుంది జగత్తు.
కాబట్టి అండర్స్టాండింగ్ లీడ్స్ టు లవ్, లవ్ లీడ్స్ టు రైట్ యాక్షన్. కాబట్టి శాంత, ఆ విధంగా శాంతమైన మనస్సుతో. శాంతము అంటే ఎలాగ శాంతిని సంపాదించటము? సావధానుడవై ఉండుట. కాబట్టి ఆ విధంగా శాంతమైన మనస్సుతో ఉపాసన చేయాల్సి ఉంటుంది. ఏమిటి ఉపాసన? కారణదృష్టియే ఉపాసన. కార్యదృష్టి కాకుండా కారణదృష్టియే ఉపాసన. తజ్జలానితి శాంత ఉపాసీత. దీని మీద భాష్యకారులు ఏమంటారో చూద్దాము. యథాచేదంతదేవ ఏకమద్వితీయం తథా షష్ఠే విస్తరేణ వక్ష్యామః యస్మాచ్చ సర్వమిదం బ్రహ్మ అతః శాంతః రాగద్వేషాది దోషరహితః సంయతః సన్. అంతవరకు వచ్చాం. యత్తత్సర్వం బ్రహ్మ తద్వక్ష్యమాణైర్గుణైరుపాసీత. ఆ బ్రహ్మను ఉపాసన చేయవలెను. కథముపాసీత, ఏ విధంగా ఉపాసన చేయవలెను అనే ప్రశ్న. మళ్ళీ మంత్రం చూద్దాము. అథ ఖలు క్రతుమయ పురుష. సో క్రతుం కుర్వీత అని ఉంది. క్రతుం కుర్వీత సహ క్రతుం కుర్వీత. క్రతువు అంటే నిశ్చయము, ఒక రిజాల్వ్, నేను ఈ విధంగా చేస్తాను అనే నిశ్చయం. క్రతుం కుర్వే, క్రతు అంటే యజ్ఞము యాగము అని కాదు, ఒక నిశ్చయాన్ని చేసుకోవాలి అంటే మనస్సులో ఒక దృఢమైన నిశ్చయాన్ని చేసుకోవాలి. ఇక్కడ ఓ పాయింట్ లేవనెత్తుతున్నారు. నిశ్చయం చేసుకుంటే ఏమవుతుంది చూడండి, ఏమవుతుందో చూడండి. ఒక కుర్రాడు ఉంటాడు, హై స్కూల్లో ఉండగా నిశ్చయం చేసుకుంటాడు, ఏమని, నేను మెడిసిన్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అని నిశ్చయం చేసుకుంటాడు. ఏమవుతాడు అప్పుడు? డాక్టర్ అవుతాడు. మరి నిశ్చయం అంటే ఏమిటనుకుంటున్నారు? ఒకడు సన్యాసిని అవ్వాలి అని నిశ్చయం చేసుకుంటాడు, సన్యాసి అవుతాడు. బుద్ధ భగవానుడు రాజకుమారుడుగా ఉన్నప్పుడు, గౌతముడుగా ఉన్నప్పుడు నేను సన్యాసించాలి అని నిశ్చయం చేసుకున్నాడు. నిశ్చయం చేసుకుని సన్యాసంలో కలిసిపోయాడు. కలిసిపోయి మళ్ళీ అదే నగరానికి వస్తాడు. 7 సంవత్సరాల తర్వాత వస్తాడు అదే నగరానికి. ఏ నగరానికి తాను రాజపుత్రుడిగా ఉండేనో అదే నగరానికి 7 ఇయర్స్ తర్వాత వస్తాడు. బెగ్గింగ్ బౌల్తో వస్తాడు. బెగ్గింగ్ బౌల్తో వచ్చి ఓ పూరి గుడిసె వద్ద భిక్ష స్వీకరిస్తాడు. వాళ్ళు భిక్ష ఏమిస్తారంటే ఉడకబెట్టిన పొటాటో ఇస్తారు. పొటాటో తెలుసు కదా, బంగాళాదుంప. అది ఉడకబెట్టిన దుంపలు, 2-3 దుంపలు ఆయన బౌల్లో వేస్తారు. అది భిక్ష చేస్తాడు అతను. అప్పుడు శుద్ధోదన మహారాజు, ఈయన తండ్రి, అతను దూరం నుంచే చూస్తాడు, వీడు గుడిసె దగ్గర భిక్ష తీసుకుంటున్నాడు, వీడు నా కొడుకు, నా రాజకుమారుడు అని నడిచొస్తాడు. ఎరా, నువ్వు నా కొడుకు కదా, ఈ గుడిసె దగ్గర భిక్ష తీసుకుంటున్నావే, తద్వారా నీ స్టేటస్ ఏమిటి, నువ్వు నీ స్టేటస్కి భంగకరంగా బిహేవ్ చేస్తున్నావు, కనీసం రాజప్రసాదకానికైనా వచ్చి భిక్ష తీసుకో, వాడు పొటాటోలు భిక్ష పెట్టడం, నువ్వు ఆ భిక్ష తీసుకోవడం ఏమిటి, ఇది నీ గొప్పతనానికి అవమానం కాదా ఇది అని అంటాడు. అంటే ఇప్పుడు బుద్ధుడు ఏమని చెప్తాడంటే, తండ్రి గారికి విషయాన్ని తెలుపుడు చేయడం కోసం భిక్ష తీసుకోవటం అన్నది నాకు అవమానం కాదు, ఎదుటి వాళ్ళకే అవమానం కాదు. నిజానికి భిక్ష తీసుకోవడం ద్వారా మీరు ఎదుటివారి యొక్క గొప్పతనాన్ని గుర్తించినట్లు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు భిక్ష ఇచ్చారు కదా, భిక్ష ఇచ్చేటువంటి ఒక గొప్పతనము, మహత్వము వారికి మీరు ఆపాదిస్తూ ఉన్నారు. బీదవాడి ఇంటి ముందు భిక్ష తీసుకుంటే ఆ బీదవాడికి ఎంత మహత్వాన్ని ఇచ్చినట్టు, అంతేకాకుండా తనకి కూడా ఒక మహత్వాన్ని, తనలో ఉన్నటువంటి ఒక నిష్కామతను, వైరాగ్యాన్ని తాను ఆచరణలో పెట్టుకున్నట్టు, భిక్ష ఎవళ్ళ దగ్గర అయితే తీసుకుంటున్నామో వాళ్లకు ఒక మహత్వాన్ని ఆపాదించినట్టు. కాబట్టి భిక్ష వల్ల తనకు గొప్ప, ఎదుటివాడికి గొప్ప. దీంట్లో అవమానము, అవనతి అన్నది తనకు లేదు, ఎదుటివాడికి లేదు అని చెప్తాడు బుద్ధుడు శుద్ధోదన మహారాజుతో. చెప్పేప్పటికి మహారాజుకి కనువిప్పు అవుతుంది. సో నిశ్చయము, నిశ్చయం చేసుకోవాలి. క్రతుం కురువీత, ఉపాసన చేయాలి. ఉపాసీత ఎలాగ, కథం కురువీత, క్రతుం కురువీత, నిశ్చయం చేసుకోవాలి.
నిశ్చయం చేసుకుంటే ఏమవుతుంది? క్రతుమయ పురుష మనిషి ఏదవుతాడంటే వాడి నిశ్చయం ఏ విధంగా ఉంటుందో అదే అవుతాడు. క్రతుమయ పురుష మనిషి అంటే మనం అనుకుంటాం మనిషి అంటే పైకి ఉన్న డ్రెస్ వేసుకుంటాడు. ఆ డ్రెస్సు మనిషిని నిర్ధారిస్తుందా? నో. ఏవో ఆభరణాలు పెట్టుకుంటాడు పురుషుడు కానీ స్త్రీ కానీ, ఆభరణాలు మనిషిని నిర్ధారిస్తాయా? నో. హెయిర్ స్టైల్ ఉంటుంది, హెయిర్ స్టైల్ ఏదో ఉంటుంది. చాలా ఎలాబొరేట్గా హెయిర్ స్టైల్ పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. పూర్వం అయితే ఏదో క్రాఫింగ్ అని పిలకని రెండే ఉండేవి హెయిర్ స్టైల్స్. ఒకడు క్రాఫింగ్ పెట్టుకుంటాడు, ఇంకొకటి పిలక పెట్టుకుంటాడు. ఒకడు ఇటు అటు మిక్స్డ్ పిలక ఉంటుంది, క్రాఫింగ్ ఉంటుంది, 50-50. ఇవి మూడు మూడే ఉండేవి. ఇప్పుడు ఏవేవో చిత్ర చిత్రములైన హెయిర్ స్టైల్స్. సో రకరకాల హెయిర్ స్టైల్స్ చెప్పశక్యం కాని హెయిర్ స్టైల్స్ అన్నీ వస్తున్నాయి. ఎనీవే, సో ఆ హెయిర్ స్టైల్ మనిషిని నిర్ధారిస్తుందా? నిర్ధారిస్తుందా? ఒకడు పిలక పెట్టుకున్నాడు పండితుడా, ఇంకొకడు క్రాఫిక్ పెట్టుకున్నాడు అయోగ్యుడా? హౌ కెన్ యూ డిసైడ్? కాబట్టి హెయిర్ స్టైల్ మనిషిని నిర్ధారించదు. ఒకడు దిట్టంగా ఉన్నాడు, ఇంకొకడు బక్క పీచున్నాడు, అది నిర్ధారిస్తుందా మనిషిని? విల్ దట్ డిసైడ్ ది పర్సన్, డిటర్మిన్ ది పర్సన్? నో. మరి ఏది నిర్ధారిస్తుంది మనిషిని డిటర్మిన్ చేసేది ఏమిటి? క్రతువు, వాడి హృదయంలో ఉండే సంకల్పము నిర్ధారిస్తుంది. సంకల్పం ఉండాలండి. ఓ విద్యార్థి ప్రొఫెసర్ గారి దగ్గరికి పిహెచ్డీ చేయడానికి వెళ్ళారు. వెళ్తే ఆ ప్రొఫెసర్ గారు పిలిచారు, ఎందుకయ్యా నీకు పిహెచ్డీ, ఏం చేస్తావు పిహెచ్డీ చేసి? నీకు నెలకి 400 రూపాయలు వస్తుంది పిహెచ్డీలో జాయిన్ అయితే. ఉద్యోగంలో ఎంత వస్తుంది? 2000 వస్తుంది. ఆ రోజుల్లో మాట నేను చెప్తున్నా, 2000 ఉద్యోగంలో వస్తుంది. పిహెచ్డీలో జాయిన్ అయితే నెలకి 400 వస్తుంది. తర్వాత వర్క్ గమ్మును మూవ్ కాదది, స్లోగా పోతూ ఉంటుంది, 4 ఏళ్ళు పడుతుంది. ఉద్యోగం ఈ లోపల నీ కొలీగ్స్ అందరికీ 2 ప్రమోషన్లు వస్తాయి, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. పిహెచ్డీ అయిన తర్వాత కూడా నువ్వు ఇంతకుముందు వచ్చిన జీతమే నీకు మళ్ళీ ఇస్తారు, కొత్తగా ఏమీ నీకు లాభం ఏమి ఉండదు. ఎందుకు నీకు పిహెచ్డీ అని అడిగాడు ఆయన. అడిగితే వీడు చెప్పాడు, నేను పిహెచ్డీ చేయాలని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు. ఆర్ యూ ష్యూర్ అని ఇంకోసారి అడిగాడు. ఎస్ అన్నాడు. ఓకే, జాయిన్ అవ్వమంటాడు. దీన్ని నిశ్చయ అంటారు. ఆ నిశ్చయమే ఆ మనిషి జీవితాన్ని, ఆ మనిషి తత్వాన్ని, స్వరూపాన్ని నిర్ధారిస్తూ ఉంటుంది. క్రతుమయ పురుష. శ్రీకృష్ణుడు కూడా గీతలో సరిగ్గా ఇదే భాషను, ఇదే మాటను ఇంకో భాషలో చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, శ్రద్ధామయోయం పురుష యో యశ్రద్ధ స ఏవ సహ అంటాడు. ఎవడి శ్రద్ధ ఎట్టిదో వాడు అట్టివాడు. పురుషుడు అంటే మనిషి శ్రద్ధామయుడు, శ్రద్ధయే వాడి స్వరూపము. ఎవడి శ్రద్ధ ఎట్టిదో అట్టివాడు మనిషి ఉంటాడు. కొంతమంది తల్లులు పిల్లల్ని, కన్న పిల్లల్ని ఆయాలకి వీళ్ళకి అప్పచెప్పేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంకాలం వచ్చాక అలసిపోయి ఏడుస్తూ ఉన్న పిల్లాడిని ఎత్తుకుని ఓ పావు గంట సేపు వాడిని ఆడించేసి మళ్ళీ వాడిని నిద్రపోయి వీళ్ళు కూడా అలసిపోయి నిద్రపోతారు. ఎందుకంటే ఆ తల్లికి ఉద్యోగము, కెరియరు మోర్ ఇంపార్టెంట్. కొంతమంది తల్లులు, నేను ఎరుగుతున్న అమెరికాలో, పిల్ల శిశువు పుట్టగానే ఉద్యోగాన్ని మానేసి ఇంకా 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలకు వచ్చేదాకా నో జాబ్. ఎందుకండి? మీరు డాక్టర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, మీరు జాబ్ మానేస్తారు ఏమిటి విశేషము అంటే, నేను నిశ్చయం చేసుకున్నాను ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేదాకా నేను తక్కువ డబ్బుతోటే మేము కుటుంబాన్ని నడిపించుకుంటాము. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ డబ్బుకి అలవాటు పడి ఉంటారు. తక్కువ ఒక జీతంతో మేము కుటుంబాన్ని నడిపించుకుంటాము, మాకు ఈ పిల్లల్ని పైకి తీసుకొచ్చే వరకు ఉద్యోగం అక్కర్లేదు. ఇట్స్ ఏ డెసిషన్, అంతే. ఇట్స్ ఏ డెసిషన్. కొంతమంది కాలిఫోర్నియాలో ఉన్నారు, వాళ్ళని డింక్ అంటారు, డిఐఎన్కే, డింక్. యా, వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు ఏమని, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ నిశ్చయం.
దే హ్యావ్ డిసైడెడ్ అంతే. ఇన్కమ్ డబుల్ ఉండాలి, పిల్లలొద్దు. ఎందుకో తెలిసిన కాలిఫోర్నియాలో ఒక ఇల్లు కొనుక్కోవాలి. కాలిఫోర్నియాలో ఇల్లు అంటే ఈ కండిషన్లోనే దొరుకుతుంది ఇల్లు, ఖరీదు ఎక్కువ, చాలా ఖరీదు. వీళ్ళు డబుల్ ఇన్కమ్ ఉండి పెద్ద పెద్ద ఇల్లు కావాలి, 3 బెడ్రూము 2 బెడ్రూము ఏదో పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి. ఆ లొకాలిటీ పాలో ఆల్టో ఇలాంటి పోస్ట్ లొకాలిటీలో, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బంగ్లా కావాలన్నట్టుగా, జూబ్లీ హిల్స్లో నాకు బంగ్లా కావాలి సెటిల్డ్. ఇంకప్పుడు పార్జన్ ఇంట్లో కూర్చోబెట్టి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కని కూర్చుంటే ఇంకా జూబ్లీ హిల్స్లో బంగ్లా ఏమొస్తుంది? కాబట్టి భార్య కూడా ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలి మాదాపూర్లో. వీరు కూడా మాదాపూర్లో ఉద్యోగం ఫర్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ నో కిడ్స్, అప్పుడు జూబ్లీ హిల్స్లో బంగ్లా వస్తుంది. యథాక్రతు యోజ శ్రద్ధ స ఏ వసహ, ఎవడి శ్రద్ధని బట్టి ఆ మనిషి అలా ఉంటాడు. ఎవడి శ్రద్ధ వాడిది, ఒకటికి శాస్త్రం మీద శ్రద్ధ, ఒకటికి సంసారం మీద శ్రద్ధ. ఈవెన్ సన్యాసులు కూడా, సర్వసంగ ప్రత్యాగం చేసే సన్యాసం తీసుకున్నాక కూడా ఒకడికి కర్మ మీద శ్రద్ధ ఉంటుంది, ఒకడికి లోక వ్యవహారాల మీద శ్రద్ధ, ఒకడికి పాలిటిక్స్ మీద శ్రద్ధ. ఎలక్షన్లో నిలబడి నెగ్గిన సన్యాసులు కూడా ఉన్నారు. ఎవళ్ళ శ్రద్ధ వాళ్ళది. ఒకడికి శాస్త్రం మీద శ్రద్ధ, ఒకడికి కర్మ శ్రద్ధ, కొంతమందికి టెంపుల్ శ్రద్ధ. దే గోన్ బిల్డింగ్ టెంపుల్స్, కొత్త కొత్త టెంపుల్స్. చదివింది వేదాంతం, సర్వం కల్విదం బ్రహ్మ, చదివింది వేదాంతం. ఏక ఏవ ఈశ్వర ఏకం సద్విప్రా బహుధా వదంతి, అంతా ఏకత్వం. కానీ మల్టిపుల్ టెంపుల్స్ ప్రమోట్ చేయటం, ఏ కాంట్రడిక్షన్. సో ఈ విధంగా ఎవడి శ్రద్ధ వాడిది. కాబట్టి ఇక్కడ శాంతుడై కారణదృష్టితో ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క ప్రకట రూపమే, యథార్థ వస్తువు పరమాత్మయే, జగత్తు భాషిస్తోందే తప్ప యథార్థంగా సత్యముగా ఉన్నది కాదు, అధిష్టానమైన పరమాత్మయే సత్యము అనే దృష్టి అనే జ్ఞానం కలగాలంటే ఆ విధంగా మనస్సుకి తర్ఫీదిస్తూ ఉపాసన చేయాల్సి ఉంటుంది. ఆ ఉపాసన చేయటం ఎలాగో అంటే తదనురూపమైన నిశ్చయాన్ని చేసుకుని ఉపాసన చేయాల్సి ఉంటుంది. కథముపాసీత, ఉపాసన ఎలా చేయాలి? క్రతుం కుర్వీత. సో నిశ్చయమును క్రతువును చేయవలెను. కుర్వీత అంటే ఆశీర్లింగ్, నిశ్చయమును చేయవలెను. ఆశీర్లింగ్ అది విధిలింగ్ అయి ఉంటుంది. కుర్వీత విధిలింగ్ అయి ఉంటుంది. ఆశీర్లింగ్ మళ్ళీ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కృషిష్టానం ఏదో ఉంటుంది. విధిలింగ్ కుర్వీత. క్రతు అంటే ఏమిటి? క్రతుర్నిశ్చయ అధ్యవసాయ. అదే క్రతు అంటే నిశ్చయము. దానికే మరో పదం, కొంచెం వెయిటీ వర్డ్, అధ్యవసాయ, అధ్యవసాయము. ఇది ఇట్లనే దాన్ని ఆయన భాష్యకారులు అభినయం చేసి చూపిస్తున్నారు. అధ్యవసాయము అన్నా నిశ్చయము అన్నా ఒకటే. ఇప్పుడు బిడాలము అంటే ఏమిటని అడిగాడు, అడిగితే మార్జాలము అని చెప్పాడు సమర్థన. వాడికి ఏమర్థం అవుతుంది? సో ఈ అధ్యవసాయ అనే పదం అలాంటిది, దానికే అర్థం నిశ్చయం అనే. నిశ్చయ అని ఎలాగా అన్నారు? ఇటు వచ్చి ఆ అధి అనే ఉపసర్గ తీసేసి వి అనే ఉపసర్గ పెట్టారనుకోండి, వ్యవసాయము, అది నిశ్చయమే, అది నిశ్చయార్థమే. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. సో బుద్ధయో అనంతాహ బుద్ధయ అవ్యవసాయిన. వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్క ఏకరూపంగా ఉంటుంది. నిశ్చయం లేనివాడి బుద్ధి ఎప్పుడు ఎటుపోతుందో తెలియదు. ఓ రోజు ఇటుపోతుంది, ఇంకో రోజు అటుపోతుంది. గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఉంటుంది నిశ్చయం లేనివాడి బుద్ధి. నిశ్చయాత్మకమైన బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఏక, అదే అర్థం ఇక్కడ కూడా. వ్యవసాయాత్మిక బుద్ధి అని కాదు, శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ, మొత్తానికి సంథింగ్ లైక్ దాట్. ఓకే. సో ఏవమేవ నాణ్యథా.
ఇది అవిచల ప్రత్యయ. ఇగో ప్రత్యయ అంటే థాట్, మనస్థితి. ఇక్కడ ప్రత్యయ అంటే కాగ్నిషన్ అని అర్థం ఉన్నది, థాట్ అని అర్థం ఉన్నది. ఇక్కడ మనస్సులో చేసుకునే ఒకనొక సంకల్పం. ఎటువంటి సంకల్పము? సంకల్పములు మారిపోతూ ఉంటాయి. అవిచల, చలనము లేని సంకల్పం. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉందనుకోండి, వీడి తెల్లవారుతుంది ఈవేళ ఏకాదశి రా అనుకోగానే వీడికి ఉల్లాసం కలుగుతుంది, అమ్మో పరమశివుడికి ప్రీతికరమైన రోజు అని చాలా ఉత్సాహంగా, నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను అని. నిర్జల ఉపవాసము, నీళ్లు కూడా తాగను, లేదా నీళ్లు తాగేసే ఉంటాను, ఇంకేమీ అక్కర్లేదు. అంటే భార్య అంటుంది పలహారం ఏదైనా చేయండి, ఉపవాసం పలహారం, లేకపోతే నీరసపడిపోతారేమో అంటుంది. వద్దు, ఈవేళ ఇంక అసలు ఉపవాసం అంటే ఉపవాసమే. 11 అయ్యేప్పటికీ భార్యను పిలిచి కొంచెం ఉప్మా చేయి పలహారం చేస్తానన్నా, అంటే పోతుందంతే విచల. ఇంకా సాయంకాలం అయ్యేప్పటికి ఇంకా నా వల్ల కాదు ఉపవాసం, కూరపప్పు పులుసు ఉన్నాయి భోజనం చేసేస్తాను, పిల్లలతో పాటు నేను కూడా చేసేస్తాను అని భోజనం చేసి ఆ విధంగా ముగించడం ఆ ఉపవాసాన్ని. కాబట్టి చాలా ఉపవాసమే కఠినమైన విషయం అయినప్పుడు నిశ్చయం అన్నది చాలా కష్టం. సో అవిచల ప్రత్యయ అది ఎలా ఉంటుంది, అభినయం చేసి చూపిస్తున్నారు భాష్యకారులు. ఏవమేవ అన్యథా నా, ఇది ఇటులనే, ఏవమేవ ఇది ఇటులనే, దీనికి భిన్నంగా వద్దు అని వాడు నిశ్చయం చేసుకుంటాడు. ఇది ఇటులనే, దేనికి భిన్నముగా వద్దు, నిశ్చయం అంతే. సో దాన్ని క్రతువు అంటారు. తం క్రతుం కుర్వీత, అటువంటి నిశ్చయమును వీడు చేసుకోవాలి. చేసుకుని ఏం చేయాలి? ఉపాసీత ఇత్యనేన వ్యవహితేన సంబంధ. ఈ సహా క్రతుం కుర్వీత, ఆ సాధకుడు ఇటువంటి నిశ్చయమును చేయవలెను అనే ఈ వాక్యాన్ని వెనకాల ఎక్కడో దూరంగా ఉన్న ఉపాసీత నుండి చూసారా, దాంతో అన్వయించుకోవాలి. వ్యవహితేన సంబంధ, దూరంగా ఉన్న ఉపాసీత అనే పదంతో అన్వయించుకోవాలి. సో క్రతుం కుర్వీత ఉపాసీత అలా అన్వయించుకోవాలి. ఎందుకంటే ఉపాసన చేసి తర్వాత నిశ్చయం చేయడం కాదు. ఓకే, నిశ్చయం చేసుకుని ఉపాసన చేయవలను అని వ్యవహితైన సంబంధ, దూరంగా ఉండిపోయింది ఆ ఉపాసీత అనే పదం, దాంతో దీనికి కనెక్షను. ఓకే, కిం పునః క్రతుకరణేన కర్తవ్యం ప్రయోజనం. ఏమంటే ఈ విధంగా నిశ్చయం చేసుకోవటం వల్ల ఏమిటి ప్రయోజనము అని ఒక ప్రశ్న వేసుకుని సమాధానం చెప్తారు. భాష్యం అంటే భాష, బోలి, మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. సో ఎందుకండి ప్రయోజనం, ఏమిటి నిశ్చయం చేసుకోవడం వల్ల ఏమిటి లాభము, ఏమిటి ప్రయోజనము అని ఒక ప్రశ్నలు వేశారు. అలా అడుగుతారు, ఏమిటో నిశ్చయం ఎప్పటి నుంచి మీకు గీత ఇది ఏంటో నిశ్చయం అని ఇలా మొదలుపెట్టావు రా, పేకాట ఆడుకుందాం రా అంటాడు ఒకడు. ఎందుకు ఈ నిశ్చయాలు ఎప్పటి నుంచి, ఎందుకు రిటైర్ అయ్యాక చూసుకోవచ్చులే అంటాడు. సో ఎవరు ఇప్పుడు ఈ నిశ్చయ, ఈ క్రతు అన్నది చాలా కఠినమైన విషయం. ఇప్పుడు ఈ జిహాదీ అని ఉంటారు వాడు, జిహాదీలు నక్సలైట్లు, వీళ్ళు ఎంత నిశ్చయాత్మక బుద్ధి గలవాళ్ళు చూడండి. వాడికి ఎంత దృఢమైన నిశ్చయం చేసుకుంటాడు, అన్నీ వదిలిపెట్టేసి ఎక్కడికో పోతాడు. సో వెరీ ప్రాణాలకి కూడా తెగించేస్తారు అంతే, అదొక నిశ్చయం మనసులో పడిపోతే అంతే. అలాగే ఈ బిజినెస్ పీపుల్ కూడా, వాడు బిజినెస్ నిశ్చయం చేసుకుని ఆ బిజినెస్ని అలా పెంచుకుంటూ పోతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఏం ఉండదు చేయటానికి, ప్రస్తుతానికి ఆ బిజినెస్ అలా పెంచుకుంటూ పోవడమే అంతే నిశ్చయం. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న లెక్కన నిశ్చయాలు ఉంటాయి కొంతమందివి. మొత్తానికి నిశ్చయం అన్నది మనిషి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఇక్కడ ఉపాసన చేయాలి అంటే సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాన్ అని ఉపాసన మనం చేసుకోవాలి. అంటే బ్రహ్మసర్గ వివేకం చేస్తూ ఉండాలి ఎప్పటికీ,
ఎప్పటికీ బ్రహ్మసర్గ వివేకం చేయాలి. ఎలాగంటే ఎలాగో చెప్తా చూడండి, వీడు శత్రువు అనగానే చూడండి, శత్రువు లేడు మిత్రువు లేడు, అంతా పరమాత్మయే. వీడు అపకారం చేశాడు చూడండి, అపకారం ఏం లేదు, అందరూ ఆత్మస్వరూపులే. వీడు మనవాళ్ళు వీడు పరాయి వాళ్ళు అలాగే ఉండదండి, అందరూ ఆత్మస్వరూపులే అని ఎప్పటికప్పుడు ఆ భేద దృష్టి ముందుకు వచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తూ ఆ తిరస్కరిస్తూ ఆ సర్వమునందు ఆత్మభావమును కలిగి ఉంటుట, సర్వము ఈశ్వరుని యొక్క విభూతియే అని దర్శించుట, అది ఉపాసన. ఆ ఉపాసన ఎప్పుడు సాధ్యమవుతుంది? నిశ్చయం చేసుకుంటే సాధ్యమవుతుంది, నిశ్చయాన్ని బట్టి ఉంటుంది. సో నిశ్చయం లేకపోతే కుదరదు. మీకు బుద్ధుడి కథ చెప్పాను కదా, బుద్ధుడికి ఓ తమ్ముడు ఉన్నాడు, ఓ సోదరుడు ఉన్నాడు. అతడు రాజు అవుతాడు, పెళ్లి చేసుకుని రాజు అవుతాడు. అతను అమ్మాయిని ప్రేమించాడు. బుద్ధుడు 7 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చేప్పటికీ, బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోయేప్పటికి వాడు బుడత, 15 ఏళ్ళ కుర్రాడు. బుద్ధుడు వెనక్కి వచ్చేప్పటికి యంగ్ మ్యాన్, ఆల్రెడీ కళ్యాణ్, అతని పేరు ఏదో ఉంది, నందానో ఏదో పేరుంది, ఆనందానో ఏదో పేరుంది. తమ్ముడు, ఒక తమ్ముడు ఉంటాడు, ఒకడు భిక్ష అవుతాడు, ఏదో ఇంకో తమ్ముడు రాజు ఏదో అవుతాడు. ఈ తమ్ముడు కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. సో ఈ నందుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి, బుద్ధుడి దగ్గర కూర్చుని రోజు ఉపదేశం వినేవాడు. బుద్ధుడు రోజు ఒక చిన్న శర్మన్ ఉండేది, ఆ భిక్షుకులకు ఆయన ఏదో బోధించేవాడు. సో ఆ బోధలు వినేవాడు వచ్చి, బుద్ధుడు వాపసు వచ్చిన తర్వాత. మళ్ళీ బుద్ధుడు భిక్ష టైంకి బౌలు తీసుకుని వెళ్ళిపోయేవాడు, భిక్ష చేసి ఎక్కడో విశ్రాంతి తీసుకునేవాడు ఆయన. ఇప్పుడు వీడి తమ్ముడు మళ్ళీ ప్యాలెస్కి వెళ్ళిపోయి కళ్యాణి కనబడితే కళ్యాణితో కలిసి భోజనాలు చేస్తూ ఆవిడ వెంటబడేవాడు. బుద్ధుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగా, ప్యాలెస్కి వెళ్ళినప్పుడు అలాగా. సో అప్పుడు బుద్ధుడి దగ్గర ఓ రోజు అడుగుతాడు, నేను కూడా మీకు మళ్ళాగా ఈ మొనాస్టరీ లైఫ్ అనుకుంటున్నాను అంటాడు. అంటే బుద్ధుడు కంగారేమీ లేదు అని అంటాడు, కంగారేం లేదు ఇంటికి వెళ్ళు అని అంటాడు. ఎందుకంటే అతనికి నిశ్చయం లేదు, నిశ్చయం ఉండాల్సి ఉంటుంది. నిశ్చయం లేకపోతే హీ విల్ నాట్ బి ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. ఎనీవే, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, క్రతువును చేయుట చేత ప్రయోజనమేమి, కథం వా క్రతుకర్తవ్య. సరే, క్రతువును చేయాలి అని నిశ్చయించుకున్న తర్వాత ఆ క్రతువును చేసేటువంటి విధానమేమి, ప్రకారమేమి, ఏ విధంగా ఆ క్రతువును చెయ్యాలి అని ప్రశ్న. క్రతుకరణంచ అభిప్రేతార్థ సిద్ధి సాధనం కథం ఇత్యస్య అర్థస్య ప్రతిపాదనార్థం అథేత్యాది గ్రంథ. అది సక్రతుం కుర్వీత అనేది ఉపాసీతాలోకి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ ప్రశ్నకి అథ అని మొదలయ్యేటువంటి గ్రంథము ఆ ప్రశ్నకి సమాధానము అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చేరుకోదలుచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒకే ఒక సాధనము క్రతువును చేయుట, అభిప్రేత అర్థసిద్ధి సాధనం. మీరు కోరుకున్న అర్థము అంటే లక్ష్యము సిద్ధించాలా వద్దా? సిద్ధించాలి. అది సిద్ధించాలంటే ఏకైక సాధనం ఏమిటో తెలుసిన, క్రతుకరణము, నిశ్చయాత్మక జ్ఞానం. ఏం క్రతుకరణంలో భాగమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే తను లక్ష్యమును చేరగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత ఈ లక్ష్యమును చేరి తీరాలి అనే నిశ్చయం ఉండాలి. ది గో టుగెదర్. కొంత ఒకప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ లేకపోతే నిశ్చయం కూడా బలపడదు. నిశ్చయం లేకుండా కాన్ఫిడెన్స్ రాదు, కాన్ఫిడెన్స్ లేకుండా నిశ్చయం బలపడదు. కాబట్టి ది గో టుగెదర్. నేను ఈ లక్ష్యాన్ని చేరగలను, నేను ఈ లక్ష్యాన్ని చేరి తీరతాను అని రెండు ఉండాలి. అభిప్రేతార్థ సిద్ధి సాధనం క్రతుకరణం. అటువంటి క్రతువును చేసుకునే ప్రక్రియ ఎట్టిది? కథం. ఆ క్రతువును చేసుకునేటువంటి విధానం ఎట్టిది? అది కూడా మానసికంగానే ఉంటుంది. మనం ఏ విధంగా సోచ్, మన ఆలోచన విధానాన్ని మనం సెట్ రైట్ చేసుకుంటే ఆ క్రతువు అక్కడ ఫిక్స్ అవుతుంది.
సో అటువంటి క్రతుకరణం ఏదైతే కలదో అది ఎలా చెయ్యాలి అనే ప్రశ్న ఏది కలదో కథం ఇత్యస్య అర్థస్య ఆ విషయమును ప్రతిపాదించే గ్రంథమే అథ ఇత్యాది గ్రంథ. అథ అనే మొదలయ్యే గ్రంథము యొక్క ప్రయోజనము క్రతుకరణము యొక్క ప్రక్రియను చెప్పుట. ఓకే, ఏముందంటే అథ ఖలు క్రతుమయ పురుష. ఇప్పుడు వీడు అర్థం చేసుకుంటాడు ఏమని, నేను నిశ్చయం చేసుకోవాలి. ఎందుకు నిశ్చయం చేసుకోవటము, నిశ్చయం యొక్క లాభం ఏమిటి, దాని యొక్క విశిష్టత ఏమిటి అంటే, నేను ఒక మని ఒక డాక్టర్ని అవ్వాలంటే నిశ్చయాన్ని బట్టే డాక్టర్ని అవుతాను, నిశ్చయాన్ని బట్టే ఇంజనీర్ని అవుతాను. ఎందుకంటే మానవుడు ఎవడైనా సరే ఏది నిశ్చయించుకుంటాడో అదే ఆ విధంగానే తయారవుతాడు, కాబట్టి నేను కూడా ఆ విధంగా నిశ్చయించుకుని తయారవుతాను అని వాడు భావన చేయాల్సి ఉంటుంది. ఆ భావనయే నిశ్చయ రూపంగా పరిణతిని చెందుతుంది. అథ ఖల్విది హేత్వర్థ. అథ ఖలు క్రతుం కుర్వీత అని ఉంది కదా, ఆయన మొత్తం అంతా దాన్ని రీఆర్గనైజ్ చేసి పెడుతున్నారు. సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత సహా క్రతుం కుర్వీత ఉపాసీత అని అన్వయం చేయండి. శాంతుడై అతడు నిశ్చయం చేసుకోవాలి, ఉపాసన చెయ్యాలి. అథ ఖలు అని ప్రారంభమవుతున్నప్పుడు ఆ అథ ఖలువుకి అర్థం ఏంటంటే యస్మాత్, ఎందువలననగా. అథ అనేదానికి ఖలువుతో కలిపి హేతు అని అర్థం, హేత్వర్థ. ఆ హేతునే ఆయన చూపిస్తున్నారు. అథ ఖలు అంటే యస్మాత్, ఎందువలననగా. క్రతుమయ క్రతుప్రాయ అధ్యవసాయాత్మక పురుష జీవ. సో జీవుడు పురుష అంటే పురుష అంటే పరమాత్మను అనుకుంటారేమో, కాదు, ఇక్కడ పురుషుడు అంటే మనిషి అంటే జీవుడు. ఈ జీవుడు వీడు క్రతుమయ. మయట్ అంటే ప్రాచుర్యార్థంలో మయట్. ఇప్పుడు జలమయ జలమయో దేశ అని ఉందనుకోండి, అర్థం ఏమిటి? జలమయో దేశ అంటే జలముతో నిండి ఉన్నది అంటే ప్రాచుర్యం, జలము చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే క్రతుమయ అంటే క్రతుప్రాయ, నిశ్చయము యొక్క బలము ఎక్కువగా ఉన్నది. వీడు నిశ్చయ ప్రధానంగా ఉన్నాడు. ఇది ఎలాగంటే, ఇప్పుడు పిల్లవాడు ఏదో నిశ్చయం చేసుకుంటాడు, యంగ్ మ్యాన్ ఏదో నిశ్చయం చేసుకుంటాడు, తల్లిదండ్రులు ఇంకో నిశ్చయం చేస్తారు. ఇప్పుడు యంగ్ మ్యాన్ ఏమో నేను బ్రహ్మచారిగా ఉండాలనుకుంటాడు, తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేసి పెడతారు. వాళ్ళ నిశ్చయం అంటారు, పెళ్ళి నిశ్చయం చేశారంటారు. అర్థం ఏంటి? పెళ్లి నిశ్చయం అంటే వాడు తప్పనిసరిగా పెళ్ళాడాలి, ఈ అమ్మాయినే పెళ్ళాడాలి, మేము చెప్పినట్టుగానే మేము చెప్పినప్పుడే పెళ్ళాడాలి. పెద్దలు అలా ఉంటారు, నిశ్చయం చేసేస్తారు. వాడు పెళ్ళికి యోగ్యుడో కాదు చూడద్దు. వాడు పెళ్ళికి యోగ్యుడు కాడనుకోండి, యోగ్యుడు కాడంటే వాడు పెళ్ళికి వాడి మనస్సు పెళ్ళికి అనుకూలం కాదనుకోండి, ఆ అమ్మాయికి అన్యాయం చేసినట్టు అయిందా లేదా? ఓ రకంగా సరే, ఇంకా అన్యాయం అనేది ఏముంది, ఓ రకంగా అది ఉపకారమే అంటే అది వేరే సంగతి. మొత్తానికి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, వాడి జీవితాన్ని వాడు వాడు నిశ్చయాత్మకంగా నడుపుకునేందుకు వీలు లేకుండా వాడి బదులు వీళ్ళే నిశ్చయాలన్నీ చేసేస్తారు. వాడు ఇంజనీర్ అవ్వాలని అమ్మగారు నిశ్చయం చేసేసారు. వాడు మేనమావ కొడుకునో పెళ్ళాడాలని, మా అమ్మ కూతుర్ని పెళ్ళాడాలని అయ్యగారు నిశ్చయం చేసేసారు. వాళ్ళే చేసేసారు నిశ్చయాలని. నేను ఇంకా వీడి బతుకు ఏమీ లేదు, వీడికి అంటూ ఫిట్ అయినా ఫిట్ కాకపోయినా నిశ్చయం ప్రకారం పోతూ ఉండడమే, విచ్ ఈజ్ నాట్ ది వే. అలా ఉండకూడదు. వీడు మనిషి అన్నవాడు క్రతుప్రాయ, వాడు ఏ నిశ్చయం చేసుకుంటాడో అదే ప్రధానంగా వాడు పరిణతిని చెందుతాడు. ఆ విధంగానే మీరు మామిడి టెంక పాతితే మామిడి మొక్కే వస్తుంది, కానీ వేప మొక్క రాదు. ఆ నిశ్చయము వాడి మనిషిని జీవితాన్ని నిర్ధారిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యవసాయాత్మక. వాట్ ఈస్ దిస్ పర్సన్? దిస్ పర్సన్ ఈజ్ వాట్ హిస్ రిజాల్వ్ ఈజ్. అధ్యవసాయమే స్వరూపముగా గలవాడు, అది మనిషిని నిర్ధారిస్తుంది. అధ్యవసాయం అంతే. అది అర్థం చేసుకుంటే
దాన్ని బట్టి ఆ నిశ్చయము నిర్మాణం అవుతుంది. యథాక్రతుః మంత్రంలో అలా ఉంది, యథాక్రతుః అస్మిన్ లోకే పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి అని ఉంది. ఈ లోకంలో మనిషి ఏ నిశ్చయ జ్ఞానంతో బతుకుతాడో వీడు మరణించిన తర్వాత కూడా ఇదే నిశ్చయము కొనసాగుతుంది. నిశ్చయానికి అంత బలము కలదు. అంచేతనే తీవ్రమైన నిశ్చయం చేసుకునే ముందు ఆలోచించుకుని నిశ్చయం చేసుకోవాలి. మంచి నిశ్చయం అయితే పర్వాలేదు, చెడు నిశ్చయంలో పడ్డాడనుకోండి ఈ జీవితం అంతా అదే నిశ్చయం కొనసాగి ఇక్కడతో ఆగతుంది, అది మళ్ళీ జీవితంలోకి పోతుంది. ఈ ఇక్కడ మరణిస్తాడు ఇంకో చోట పుడతాడు. కాబట్టి ఆ నిశ్చయమునకు అంత బలం ఉన్నది. అదే అంటారు యథా క్రతుః యాదృశ క్రతురస్య సోయం యథా క్రతుః. బహువ్రీహి సమాసం యథా క్రతుః యస్య సహా యథా క్రతుః. ఒక ఎవని యొక్క నిశ్చయము ఏ విధముగా ఉన్నదో వాడు అట్టివాడు. యథా క్రతుః అంటే అర్థం యథాధ్యవసాయ యాదృం నిశ్చయ. ఇవన్నీ బహువ్రీహి సమాసాలు. యథాధ్యవసాయ యస్య సహ యాదృక్ నిశ్చయ యస్య సహ యాదృం నిశ్చయ అంటే ఎటువంటి నిశ్చయము కలిగి ఉన్నాడో ఎక్కడ అస్మిన్ లోకే జీవన్ ఇహ పురుషో భవతి. పురుష అంటే మనిషి. ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఈ జన్మలో ఎటువంటి నిశ్చయమును కలిగి ఉన్నాడో తథా ఇత అస్మాత్ దేహాత్ ప్రేత్య మృత్వా భవతి. మంత్రం ఏమనుందంటే తథా ఇత ప్రేత్య భవతి. తథా అదేవిధముగా ఇత ఈ లోకము నుండి ప్రేత్య మరణించి భవతి ఆగుచున్నాడు. కాబట్టి వాడు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి నిశ్చయాన్ని చేసి కూర్చున్నాడో సరిగ్గా అదేవిధంగా ఆ నిశ్చయానికి తగ్గట్టుగానే తరువాతి జన్మలో కూడా అవుతాడు. ఈ దేహం నుంచి మరణించిన తర్వాత ఈ లోకం నుంచి నిష్క్రమించిన తర్వాత తర్వాత జన్మలో కూడా అలాగే అయిపోతాడు. నిశ్చయం యొక్క బలం అంతటిది. చిన్నప్పుడు ఒక నిశ్చయం చేసుకుంటే వాడి జీవితాన్ని ఆ నిశ్చయము శాసించి వాడు ఏదో ఒకటి అవుతాడు. ఈ జన్మలో ఏదో ఒకటి అవడమే కాదు, అది ఆ నిశ్చయం వాడిని ఇంకా ముందుకు తీసుకుపోయి మళ్ళీ జన్మలో మళ్ళీ జన్మ యొక్క పరిస్థితిని కూడా శాసించేటువంటి మహాశక్తి ఆ నిశ్చయానికి గలదు. చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. క్రత్వనురూప ఫలాత్మకో భవతి ఇత్యర్థః. ఏ నిశ్చయం చేసుకుంటాడో దానికి తగిన ఫలము నెక్స్ట్ జన్మలో వీడు పొందుతాడు. ఆ ఫలము ఏ దేన్ని పొందుతాడో దాని చేత నిర్ధారితమైన జీవితము గలవాడు అవుతాడు. నిశ్చయము, ఆ నిశ్చయంతో బతకడము, దానికి తగ్గ ఫలము దేహము అక్కడ లభిస్తుంది. ఆ దేహము చేత నిర్ధారితమైన జీవితాన్ని అక్కడ జీవిస్తాడు. కాబట్టి నిశ్చయానికి అంతటి బలము గలదు. అంచేతనే బహిర్ముఖులు బాహ్యమునందుండే కర్మ మీద బాహ్యమునందుండే వస్తువుల ఎడల ఫోకస్ పెడతారు. అది బహిర్ముఖత్వం. అలా ఉండకూడదు ఫోకస్. ఫోకస్ ఎక్కడ ఉండాలంటే ఆంతరం మీద ఉండాలి. ఆంతరము ఇంగ్లీష్లో ఇంటీరియారిటీ అంటారు. ఆంతరమును ఫోకస్ చేస్తూ ఉండాలి. నా ఆంతరం ఎట్లున్నది అని చూసుకోవాలి. నా హెయిర్ స్టైల్ ఎలా ఉన్నది, నా ముఖం ఎలా ఉంది అద్దంలో, నా డ్రెస్ ఎలా ఉంది, నా ఇల్లు ఎలా ఉంది. కొంతమంది ఇల్లుని అలంకారం చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. అదో పని, అదో కార్యక్రమం. తర్వాత ఈ షోకేస్ అని పెట్టడం. షోకేస్ అంటే అర్థం ఏంటి, ఆ దాంట్లో ఇతరులకు చూపించి వస్తువులని పెట్టుట. షో కదా. ఫర్ వాట్? ఫర్ షో. యు వాంట్ టు షో టు అదర్స్. ఏమిటి చూపిస్తారు ఇతరులకి?
కాఫీ కప్పులు సాసర్లు. ఎందుకు కప్పులు సాసర్లు ఇంతకు చూపించడం ఎందుకు? నేను చోట ఒక 2 డజన్ కప్పులు సాసర్లు చూశా. నేను అన్నాను, ఎందుకమ్మా మీకు అన్ని కప్పులు సాసర్లు, 1/2 డజన్ నాకు జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇవ్వండి, నేను పట్టుకుపోతాను. నేను కాదండి స్వామీజీ, అవి షో కోసం మీకు నేను వేరే ప్యాకెట్ కొని పంపిస్తాను, వద్దులండి నేరే చూసుకుంటాను. కప్పులు సాసర్లు ఎందుకు చూపించడం? అనవసరం కదా. లేకపోతే బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా అంటే వెరీ సోఫిస్టికేటెడ్ టేస్ట్ అనమాట, అది పెట్టడం, అది షో. లేకపోతే భగవద్గీత వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని పెట్టడం, అది కూడా షోయే. సో ఎవరికి ఎవరికి ఇష్టమైన షో వాళ్ళు పెడుతూ ఉంటారు. అంటే ఏమన్నా మీరు గీత చదువుతారా అంటే చదువుతామో మాల్తామో పెట్టాము, అక్కడ అలంకారంగా ఉంది, ఎందు పుస్తకం ఒకటి పెట్టాం కదా, మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏం చదవరు, ఎవడో వస్తాడు వాడు చూసి భగవద్గీత ఆయన లాగుతాడు చదువుతాడు, ఏమండి పుస్తకం నాకు ఇస్తారండి పట్టుకెళ్ళండి అంటాడు. ఏదో ఎక్కడికో పోతుంది, పుస్తకం వృధా అవ్వదు, దట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ గ్లోరీ. కాబట్టి వీడి బాహ్యాన్ని సవరించే ప్రయత్నం చేస్తాడు, బాహ్యాన్ని అలంకరించే ప్రయత్నం చేస్తాడు, చేయకూడదు. బాహ్యాన్ని అలంకరించే ప్రయత్నం చేయకూడదు, బాహ్యాన్ని డిసిప్లిన్డ్గా పెట్టుకోవాలి, క్లీన్గా పెట్టుకోవాలి, అంతే, శుచిగా పెట్టుకోవాలి. తన జీవితానికి తగ్గట్టుగా, తన అధ్యయనానికి, తన సాధనకి తగ్గట్టుగా క్లీన్గా ప్రాపర్గా పెట్టుకోవాలి, అంతే. దాన్ని అలంకారం చేసి ఆ అలంకరించిన దాన్ని తను చూసి మురిసిపోవడం, ఇతరులకు చూపించి మరింత మురిసిపోతూ ఉండడము, ఇదంతా కూడా వ్యర్థము. అలా బాహ్యం మీద ఫోకస్ ఉండకూడదు, ఫోకస్ ఎంతసేపు ఆంతరం మీద ఉండాలి, ఇంటీరియారిటీ లోపల ఉండాలి, లోపల నిశ్చయ జ్ఞానము, అండర్స్టాండింగ్, అవేర్నెస్, అండర్స్టాండింగ్, లవ్, అవన్నింటితోటి నిండి ఉండాలి ఆంతరం. దాన్ని ఆ విధంగా తయారు చేసి ప్రయత్నం చేయాలి, ప్రేమతో నిండి ఉండాలి, ఇతరులకి సేవ చేసేటువంటి దృష్టి ఉండాలి, తర్వాత ఇతరులకి ఏదైనా ఇచ్చే దృష్టి ఉండాలి. సో ఆ విధంగా ఆ ఇంటీరియర్ని బాగా శుచిగా అలంకారం చేసి పెట్టాలి, అందమైన నిశ్చయంతో దాన్ని నింపి పెట్టాలి. ఏవం హి ఏతశాస్త్రతో దృష్టం. ఇప్పుడు ఏమంటే ఈ జన్మలో ఏ నిశ్చయం ఉంటే ఉంటుందో ఆ నిశ్చయము తరువాతి జన్మను కూడా నిర్ధారిస్తుందని మీరు ఎలా చెప్పగలరు? హౌ కెన్ యూ సే? ప్రూఫే ఉంటుంది, ప్రూఫ్లే ఉండవు. ఇంకక్కడి నుంచి ఏమన్నా ఆయనకి ఎవరికో పూర్వజన్మ గుర్తుకొచ్చిందిట, వాడు ఏదో అంతకుముందు అలా అనుకున్నట్టే ఇప్పుడు ఇలా చెప్పాడు, అలాంటివి పట్టుకోవడం అనవసరం. ప్రూఫ్ ఉండదు, ప్రూఫ్ అక్కర్లేదు. కాదు, ప్రూఫ్ ఉంది. మహారాష్ట్రలో ఒక గ్రామంలో ఒక పిల్లవాడికి పూర్వజన్మంతా గుర్తొచ్చింది, ప్రూఫ్ ఉంది, కొని ఉంటే ఉండనివ్వండి, శుభం. బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ హియర్. అలాంటి ప్రూఫ్ల వెనకాల పరిగెత్తక్కర్లా. శాస్త్రము యొక్క దృష్టిలో అలా చెప్పారు, సరిపడుతుంది. శాస్త్రం అనేది లాజికల్గా ఇక్కడ వీడు డాక్టర్ అవ్వాలనుకున్నా డాక్టర్ అయ్యాడు కదా, అంటే నిశ్చయం అలా ఉండబట్టి డాక్టర్ అయ్యాడు. వీడికి అలాగే ఫైనల్గా నిశ్చయం ఏ రూపంలో ఉంటుందో మళ్ళీ జన్మ అలాగే ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది, అది సరిపడుతుంది. ఏమిటి శాస్త్రము? యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత. ఆ 2వ భాగం లేదు శ్లోకం, నేను ఊరికే ఫిలప్ చేశాను, నాకు వచ్చు కాబట్టి. ఈ శ్లోకం 8వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఏమన్నారంటే, మనిషి ఆఖరి క్షణాల్లో అంటే ఆఖరి రోజు ఏదో రోజు పోతాడు కదా, ఆ పోయిన రోజు ఆ ఏదో గంటలో పోతాడు, ఆ గంటలో ఆ నిమిషంలో దేనిని స్మరిస్తూ ప్రాణాలని విడిచిపెడతాడో, యం యం వాపి స్మరన్ భావం, ఏ ఏ పదార్థమును స్మరిస్తూ ప్రాణాలని విడిచిపెడతాడో తం తమేవ ఏతి కౌంతేయ, అర్జున మళ్ళీ దాన్నే పొందుతాడు. ఎందుకో తెలుసిన, సదా తద్భావ భావిత. ఏ లాస్ట్ మినిట్లో, లాస్ట్ అవర్లో, లాస్ట్ డే దేన్ని స్మరిస్తాడో తెలుసిన,
ఎల్లవేళలా దేన్ని స్మరిస్తూ ఉంటాడో దాన్ని స్మరిస్తాడు. ఆ క్షణంలోనే ఆ భావము చేత భావంతో వాడు ఉన్నాడు అని మీరు అనుకోద్దు. ఆ క్షణంలో ఆ భావంతో ఉన్నాడంటే ఆ గంట అంతా అదే భావంతో ఉన్నాడనమాట, ఆ నెల అంతా అదే భావంతో ఉన్నాడు, ఆ సంవత్సరం అంతా అదే భావంతో ఉన్నాడు. ఆ భావం అలా ఉంటుంది. ఒక ఆయన డెత్ బెడ్ మీద ఉన్నాడు, మరణించే శయ్య మీద ఉన్నాడు. చుట్టూ బంధువులు భక్తులు చేరతారు, చేరి రామనామాన్ని స్మరిస్తున్నారు. ఆయన ఇంకా నీళ్లు ఉద్ధరణతో నీళ్లు పోస్తే కూడా వెళ్లకుండగా ఆయన మరణ శయ్య మీద ఉన్నాడు. అక్కడ గిన్నె దాంట్లో తులసి నీళ్లు ఉద్ధరణి పెట్టుకుని అప్పుడప్పుడు ఆయన నోట్లో పోస్తూ రామనామాన్ని హరే రామ అని వీళ్ళు తాళాలు తప్పెట్లు పెట్టుకుని పైకి చెప్తున్నారు. ఆయన అలా ఉన్నాడు మంచం మీద. ఇంతట్లో ఒక మహాత్ముడు వచ్చాడు ఈయన చూడడానికి. దగ్గరికి వెళ్ళి చెవిలో అడిగాడు, వాళ్ళందరూ రామనామని చెప్తున్నారు కదా, నీవు రాముణ్ణి స్మరిస్తున్నావా అని అడిగాడు. అడిగితే ఆయన లేదని చెప్పాడు. కళ్ళతోటి చెప్తాడు లేకపోతే తలకాయ ఊపుతున్నాడు నో అని చెప్పాడు. మరి నువ్వేమిటి స్మరిస్తున్నావు అని అడిగాడు ఈ మహాత్ముడు. అంటే ఆయన అన్నాడు, నేను 50 కాటన్ బేల్స్కి ఆర్డర్ ఇచ్చాను, ఈ కాటన్ బేల్స్ విదేశం నుంచి విశాఖపట్నం వచ్చి అక్కడి నుంచి రోడ్డు మీద ఇక్కడికి రావాలి, అవి దారిలో ఎక్కడ ఉన్నాయి, అవి వస్తాయా, దారిలో ఏమైనా చెక్ పోస్టుల ప్రాబ్లం ఉన్నదా, ఏది అది అది నేను స్మరిస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఇది ఎంత ఎంతకాలం నుంచి స్మరి ఎంతకాలం ఏంటి, వీళ్ళు హరినామం చెప్తున్నంతసేపు నాకు అదే స్మరణలో ఉంది. అలా కదా, ఎప్పటి నుంచి అంటే గత 2 నెలల నుంచి దాన్నే నేను స్మరిస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి సదా తద్భావ భావిత, ఎల్లవేళలా దాన్నే భావన చేస్తూ వాడు ఉంటాడు. ఆఖరికి వాడు దానికి తగ్గట్టుగానే మరుజన్మ నిర్ధారితం అవుతుంది. ఒక అమ్మగారు ఉన్నారు, ఆవిడ డెత్ బెడ్ మీద ఉన్నారు. ఆవిడ జీవించి ఉండగా 110 తులాలు బంగారం పోగేశారు, కంటే కంకణాలు ఇవేవి కాసుల పేరు ఇత్యాదులు వడ్డాణం 110 తులాలు బంగారం పోగేశారు. ఆవిడ ఇంక ప్రాణ పోయే స్థితి వచ్చింది. అమ్మ నీకేమిటి, నీ భావన ఏది అని అడిగితే, ఈ బంగారం ఎవళ్ళు తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు, కూతుళ్ళు తీసుకుంటారా, అల్లుళ్ళు కోడళ్ళు తీసుకుంటారా, అదే దృష్టి అని చెప్పింది ఆవిడ. మరి సంసారం అంటే అలాగే ఉంటుంది. అంచేతనే ఇప్పుడే ఏం చేయాలి, క్రతుం కురువీత, ఇప్పుడే క్రతువులు చేయాల్సి ఉంటుంది. అప్పటిదాకా పెండింగ్లో పెట్టకూడదు ఈ క్రతువులు, ఇది ఇప్పుడే చేసుకుంటే మంచిది. సో దాట్ ఆనాటికి ఇది బాగా బలపడుతుంది. సదా తద్భావ భావిత, కాబట్టి క్రతువును చేయాల్సి ఉంటుంది. యత ఏవం వ్యవస్థా శాస్త్రదృష్ట అత. ఇగో ఇటువంటి వ్యవస్థ శాస్త్రమునందు మన ముందు, శాస్త్రం మన ముందు పెడుతోంది. చూడవయ్యా, నువ్వు ఆ జీవితంలో ఆఖరి క్షణాల్లో ఏది భావన చేస్తావో నెక్స్ట్ బర్త్ అదే వస్తుంది. ఇప్పుడు ఏదైతే భావన చేస్తున్నావో ఆఖరి క్షణాల్లో అదే వస్తుంది, కాబట్టి జాగ్రత్త పడు అని శాస్త్రం మన ముందు పెట్టింది కదా. కాబట్టి ఏం చేయాలి మనం? అత సహ ఏవం జానన్. ఆ కథం అనే ప్రశ్నకి ఇది సమాధానం. నిశ్చయం ఎలా చేసుకోవాలి అనే ప్రశ్న కదా కథం గురువీత. ఇగో ఏవం జానన్, ఇలా తెలుసుకో. యు అండర్స్టాండ్ దిస్ వే, అండర్స్టాండింగ్ యు నో దిస్ వే. ఏమిటి, మనం ఏ నిశ్చయాన్ని చేసుకుంటామో, అంటే దేనిని ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటామో, అదే మన స్వరూపాన్ని నిర్ధారించి జీవితం ఆఖరి క్షణాల దాకా అదే ఉంటుంది, మళ్ళీ జన్మ కూడా అదే ఉంటుంది. ఈ నిశ్చయానికి అంటే దిస్ ఇన్నర్ ద ఇంటీరియారిటీ, ఆంతరము, ఆంతరమునకు అంతటి బలము కలదు అని తెలుసుకో. ఒకతను డెత్ బెడ్ మీద ఉన్నాడు, మరణశయ్య. నీ ఆఖరి కోరిక ఏమిటి, ఏ దృష్టి నీ మనస్సులో గట్టిగా ఉంది అని ఓ మహాత్ముడు అడిగాడు. వాడు ఉన్నాడు నాకు శత్రువు, వాడు కోర్టు కేసులో నన్ను కొట్టు చుట్టూ తిప్పి నన్ను ముప్పతిప్పలు పెట్టాడు, నా ఆస్తి అన్యాయంగా కోర్టులో కేసుల్లో పెట్టి లాగేసుకుని నాకు చాలా హింస చేశాడు,
వాడి మీద పగ నా మనస్సు నిండా ఉన్నది అని చెప్పాడు ఆయన. చెప్తే అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు, చూడు నువ్వు మళ్ళీ జన్మలో త్రాచుపామై పుడతావు సుమా అని చెప్పాడు. ఎందుకంటే త్రాచుపావుకి పగ ఎక్కువ అని కథ. ఒక ఆయన నెల రోజులు కోమాలో ఉండి అప్పుడే తెలివచ్చింది, డెత్ బెడ్ మీద ఉన్నాడు. నీ కోరిక ఏమిటి, నీ మనస్సు నిండా ఏమి ఉన్నది అని అడిగారు. నేను చక్కగా సిగరెట్లు చుట్ట తాగుతూ ఉండేవాడిని, ఈ కోమా పేరు చెప్పి హాస్పిటల్లో సిగరెట్ లేదు చుట్ట లేదు, నాకు అసలు మతిపోయినట్టుగా ఉంది, వీళ్ళు ఇక్కడ నన్ను బంధించి పెట్టారు, నేను లేవలేకపోతున్నాను, ఈ బెడ్ మీద ఉన్నాను, ఎప్పుడైనా హాయిగా విశ్రాంతిగా కూర్చుని చక్కగా రెండు సిగరెట్లు తాగాలనుంది అని చెప్పాడు. అదే ఆయన కోరిక. అంటే మళ్ళీ జన్మలో నువ్వు ఆ పొగాకు పురుగ్గానో దేనిగానో పుడతావు అని చెప్పాల్సి వచ్చింది. కాబట్టి అంతరమును చాలా జాగ్రత్తగా దాన్ని తయారు చేసుకోవాలి. అది దాన్ని గ్రహాలు తయారు చేయవు, నక్షత్రాలు తయారు చేయవు, మీరు అనుకుంటున్నారు అలాగా అలా తయారు చేయవు. గ్రహాలు నక్షత్రాలు ఎందుకు తయారు చేస్తాయి, వాటికి మీ మీద ఏమైనా శత్రుత్వమా ఏమన్నా, అవేం తయారు చేయవు. కొన్ని దేవుడు ఏది తయారు చేయడు, దేవుడు అసలే తయారు చేయడు. దేవుడు సూర్యుడు లాంటివాడు, సూర్యుడు మీకు ఏమైనా మంచి చేస్తాడా చెడ్డు చేస్తాడా, ఏమీ చేయడు, కాంతి ఇస్తాడు అంతే, ప్రకాశం ఇస్తాడు. మంచి చేయడు చెడు చేయడు దేవుడు ఏం చేయడండి, సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తాడు అంతే. ఆ ప్రకాశంలో మీరు మంచి చేసుకోవచ్చు చెడు చేసుకోవచ్చు. ఆత్మ చైతన్య ప్రకాశము, ఆ ప్రకాశంలో బుద్ధి, ఆ బుద్ధిలో నిశ్చయము, ఆ నిశ్చయాన్ని బట్టి జీవితము. మంచి నిశ్చయం చేసినా ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తుంది, చెడు నిశ్చయం చేసినా ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తుంది. ఆత్మ సూర్యుడితో పోలుస్తారు. కాబట్టి నువ్వు నిశ్చయం చేయాల్సి ఉంటుంది. ఈ సత్య ఇదంతా అర్థం చేసుకుని జానన్ తెలుసుకుంటున్నవాడవై క్రతుం కురువీత. ఎటువంటి క్రతువును చేయాలి, యాదృశం క్రతుం వక్ష్యామః తం, ఎటువంటి నిశ్చయం చేయాలో మేము చెప్పబోతున్నాము. తర్వాత మంత్రంలో మంత్రము భాష్యము రాబోతోంది, ఆ చెప్పబోతున్న విధంగా నీవు ఇప్పుడే నిశ్చయం చేసుకో, వెంటనే ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇప్పుడే నిశ్చయం చేసుకో. చేసుకున్నట్లయితే నీ జీవితము చరితార్థమవుతుంది. యత ఏవం శాస్త్ర ప్రామాణ్యాదుపపద్యతే క్రత్వనురూపం ఫలం అతః సకర్తవ్య క్రతుః. సో ఈ విధంగా శాస్త్రము యొక్క ప్రామాణ్యమును బట్టి, శాస్త్రము అంటే ఉపనిషత్తు లేదా భగవద్గీత. శాస్త్రము అంటే ఏంటో తెలుసునండి, మహాత్ములు తమ అనుభవాన్ని మాటల రూపంలో మీ ముందు పెడతారు, దానికి శాస్త్రము అని పేరు. తేరోపనిషత్తులో ఆగమము అని ఒకటి ఉంటుంది, ఆగమము. ఇప్పుడు ఈ ఆత్మ చైతన్యం ఏదైతే కలదో దాన్ని, అది ఇంద్రియములకు గోచరము కాదు, మనస్సు చేత ఊహింప శక్యము కానిది, వాక్కుచే వర్ణింప శక్యము కానిది, కథమేతద్ విజానీయాం కథం ఏతత్ అనుశిష్యాత్, దీన్ని తెలుసుకోవడం ఎలాగా, దీన్ని శిష్యులకి బోధించడం ఎలాగా అని ఒక ప్రశ్న లేవనెత్తుతారు తేనోపనిషత్తులో. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఆగమము ఒకటి గలదు. ఆగమము ఏమిటి, ఆగమము అన్యదేవతత్ విదితాత్ అథో అవిదితా దధి, అది ఆగమం. ఈ ఆగమాన్ని ఆశ్రయంగా ఆలంబనంగా పెట్టుకుని మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి, దాన్ని ఇతరులకు బోధించండి అని ఆగమాన్ని చెప్పారు. ఆగమము అక్కడ ఆగమ శబ్దానికి నిర్వచనం ఏమిటంటే, ఆగమము అంటే శాస్త్రం, ఆగచ్చతి త్యాగమహ అది అలా వస్తుంది, దాన్ని ఆగమం. అక్కడ ఆగమ శబ్దానికి నిర్వచనం ఏమని చెప్పారంటే, మహాత్ములు జ్ఞానులు బ్రహ్మవేత్తలు వారి అనుభవం ఏది గలదో ఆ అనుభవానికి శబ్దరూపమే ఆగమము అని అంటారు. చూడండి ఎలా ఉందో, ఇప్పుడు రమణ మహర్షి చెప్పిన మాటలు ఆగమము,
శ్రీరామకృష్ణ గురుదేవులు చెప్పిన మాటలు ఆగమము, అదే ఆగమము అంటారు. సో అలాంటిది ఆగమం ఉపనిషత్తు అంటే మహాత్ముల యొక్క విషన్ నుంచి పుట్టింది, విషన్ నుంచి ప్రకటమైనది, పుట్టిందని కాదు ప్రకటమైనది. కాబట్టి ఆ శాస్త్ర దానికే శాస్త్రము అని పేరు. అది మనకు ఉపాధేయము, స్వీకరించదగినది. దాని ప్రామాణ్యాన్ని బట్టి మనకేమో నిర్ధారణ అయింది, క్రతువుకు అనురూపమైన ఫలము ఉండును. నీకు ఫలము ఎలా ఉంటుంది, ఫలాన్ని గురించి చింత చేయొద్దాయా, ఫలం గురించి చింత చేయకు, ఫలము క్రతువుకు అనురూపముగా ఉండును. కాబట్టి క్రతువు మీద పెట్టు ఫోకస్, ఈ ఫోకస్ అంది క్రతువు అంటే క్రతువు అంటే నిశ్చయము. ఫలం మాట ఏమిటంటే క్రతువుకు అనురూపంగా ఉంటుంది, నిశ్చయానికి అనురూపంగా ఉంటుంది ఫలము, దాని గురించి చింత చేయాల్సిందేం లేదు. కాబట్టి ఫలాన్ని పట్టుకుని దాన్ని సాగదీసే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఓ మహాత్ముడు చెప్పాడు, చెట్టు ఉంది పళ్ళు ఉన్నాయి, నువ్వు ఒక చెట్టు మీద ఉన్నప్పుడు పండు పట్టుకుంటే ఏమవుతుంది, కింద పడతాడు. పండు పట్టుకోకూడదు, పళ్ళు అలా వదిలేసి కొమ్మ పట్టుకోవాలి. కొమ్మ పట్టుకుని స్థిరంగా నిలబడ్డాక అప్పుడు పండు తీసుకుని తినచ్చు. అంతేకాదు ముందే పండు పట్టుకుంటే కింద పడతాడు. అర్థమైందండి? అదే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేటు కదాచన. కాబట్టి ఫలం ఎప్పుడూ కూడా నిశ్చయానికి తగ్గట్టుగా ఉంటుంది. నువ్వేమీ చింత చేయకు, నువ్వేం చేయాలో తెలిసినా సకర్తవ్య క్రతువు, ఆ క్రతువును చేయవలసినది. క్రతువు అంటే నిశ్చయము. మనోమయ ప్రాణ శరీర భారూప సత్యసంకల్ప ఆకాశాత్మా సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిదం అభ్యాత్త అవాకీ అనాదర. దీనికి అవతారిక కథం. నిశ్చయం చేయమన్నారు కదా, క్రతం గుర్వీత అన్నారు కదా. ఏం నిశ్చయం చేయాలంటే మేము చెప్తాం, చెప్పబోతున్నాము. ఆ విధంగా నిశ్చయం చేయమన్నారు కదా, అది కూడా చెప్తున్నారు. ఎలా నిశ్చయం చేయాలి అని, ఓకే. ఇప్పుడు ఆ పరమాత్మను ఉపాసించాలి. ఎలా ఉపాసించాలి? క్రతుం కుర్వీత ఉపాసిత, శాంత, శాంతుడుగా ఉండాలి. క్రతుం కుర్వీత నిశ్చయం చేసుకోవాలి, ఉపాసిత ఉపాసించాలి. ఎలా ఉపాసించాలి? మనోమయ, ఆ పరమాత్మ మన మనస్సంతా నిండి ఉన్నాడు. మనోమయ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీ గదిలో అద్దం ఉన్నది, ఆ అద్దంలో కిటికీ నుంచి సూర్యకాంతి అద్దం మీద పడుతుంది, కిటికీ నుండి ఆ అద్దంలో గదిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ప్రతిఫలిస్తూ ఉన్నవి. ఇది పరిస్థితి. ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు? అద్దం నిండా వ్యాపించి ఉన్నాడు. అవునా? సూర్యుడు, సపోజ్ మీరు సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కిటికీ దగ్గరికి వెళ్తే సూర్యుడు ఉంటాడా? కిటికీ దగ్గరికి వెళ్తే సూర్యుడు కనపడతాడు. సూర్యుడు ఎక్కడున్నాడు? కోటి మైళ్ళ దూరంలో ఉన్నాడు. కొండ ఎక్కితే ఇంకా దగ్గరికి కనపడతాడు. లేకపోతే బ్రెజిల్లో ఒక సోలార్ అబ్జర్వేటరీ ఉంది, అక్కడ పెద్ద టెలిస్కోప్ ఒకటి ఉంది, ఆ టెలిస్కోప్ దగ్గరికి వెళ్ళి చూస్తే సూర్యుడు కనపడతాడు. లేకపోతే హబుల్ టెలిస్కోప్లో వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి చూస్తే సూర్యుడు కనపడతాడు. అదంతా అవసరం అండి? ఆల్ దట్ ఈస్ నెసెసరీ? నాట్ నెసెసరీ. ఎందుకని? సూర్యుడు ఆ అద్దము నిండా వ్యాపించి ఉన్నాడు. అది మీకు ఎలా తెలుసు అంటే, చూడు, గదిలో ఉండే వస్తువులన్నీ అద్దంలో కనపడుతున్నాయా లేదా? కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి? అద్దం ప్రకాశించదు. అద్దము సూర్యప్రకాశమును తనలో నింపుకుంది కాబట్టి ప్రకాశిస్తుంది, ఇవన్నీ కనపడుతున్నాయి. అలాగే మీకు జగత్తంతా తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? కన్ను ద్వారా. కన్ను ద్వారా తెలుస్తుందా? మనస్సు కన్ను కలిసి తెలుస్తుందా? మనస్సు కన్ను కలిసి తెలుస్తుంది.
అన్యత్రమనా భూవం, నా మనస్సు ఎక్కడో ఉంది. వీడేదో కథ చెప్తూ ఉంటాడు, వాడు వినడం. అప్పుడు ప్రశ్న అడుగుతాడు, 5 నిమిషాలు మాట్లాడి ప్రశ్న అడుగుతాడు. ప్రశ్న అడిగితే వీడు వేలముఖం వేస్తాడు, ఎందుకంటే వీడు వినలేదు. ఏమిటో 5 నిమిషాలు చెప్పి ప్రశ్న అడిగితే నాకు తెలియదు అంటావేమిటి, నేను ఇందాక నుంచి చెప్తున్నదేమిటి అంటాడు. అంటే నేను వినలేదయ్యా. అదేమిటి నేను గట్టిగా చెప్తుంటే వినలేదంటావు. అన్యత్రమనా అభూవం, నా మనస్సు ఎక్కడో ఉన్నది. అంటే అర్థం చెవులు ఇక్కడున్నా మనస్సు ఇంకో చోటు ఉంటే వినబడదు, కళ్ళు ఇక్కడున్నా మనస్సు మరో చోటు ఉంటే కనబడదు మనస్సు. కాబట్టి ఆ మనస్సు స్వతంత్రంగా జగత్తును ప్రకాశింపజేస్తుందా, లేక మనస్సునందు ఒక చైతన్య ప్రకాశము చే యన్మనసానమనుతే ఏనాహుర్మనోమతం. యనోపనిషత్తు విన్నారుగా, ఏ పరమాత్మ చైతన్యము మనస్సు చేత సంకల్పించబడదో, ఏ చైతన్యం యొక్క ప్రభావముచే మనస్సే ప్రకాశిస్తుందో, మనస్సు మతం అంటే జగత్తునంతనూ తెలుసుకుంటూ ఉంటుందో, లేకపోతే ఏ పరమాత్మ చైతన్యమునకు మనస్సు కూడా దృశ్యమవుతుందో. మతం కదా, మతం అంటే ఇట్ ఈస్ కాంటెంప్లేటెడ్ అపాన్, పాస్ట్ పార్టిసిపుల్. సో ఏనా మతం, మనహ మతం అంటే ఏ సాక్షి చైతన్యము చేత మనస్సు కూడా తెలియబడుతూ ఉంటుందో, మనస్సు కూడా దృశ్యమగుతూ ఉంటుందో, అది పరమాత్మ. కాబట్టి ఆత్మచైతన్య ప్రకాశము మనస్సులో నిండి జీవుడైనాడు. తెలివి వచ్చింది, తెలివి ఎక్కడికి వచ్చింది, మనస్సులోకి వచ్చింది. సూర్యుడు వచ్చాడు, సూర్యుడు ఎక్కడికి వచ్చాడు, గదిలోకి వచ్చాడు, అద్దంలోకి వచ్చాడు. అలాగే మనస్సులోకి పరమాత్మ వచ్చినాడు. ఇప్పుడు ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు, మనోమయుడై ఉన్నాడు. మనోమయ ఇంకా ఎలా ఉన్నాడు పరమాత్మ, ప్రాణ శరీర. ఆయనకి ప్రాణమే శరీరము. ప్రాణము అంటే క్రియాశక్తి విజ్ఞానశక్తి రెండు కలిపి ప్రాణశబ్దం చేత వ్యవహరిస్తారు. యో వై ప్రాణ స ప్రజ్ఞ, యా వై ప్రజ్ఞా స ప్రాణ అని కౌశీతక్యోపనిషత్తు బహుశ శంకరులు కోట్ చేస్తారు, ఆయన కోట్ చేశారు చూడండి, నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను. కాబట్టి ప్రాణ శరీర, ఇప్పుడు చూడండి మీ దేహంలో ఒక శక్తి కలదు, ఒక చిచ్చక్తి కలదు. ఎలా చెప్పగలరు మీరు, కాళ్ళకి నడిచే శక్తి అక్కడి నుంచే వస్తుంది, చేతులకు పట్టుకునే శక్తి అక్కడి నుంచే వస్తుంది, శ్రోత్రస్య శ్రోత్రం చెవులకు వినే శక్తి అక్కడి నుంచే వస్తుంది. ఏమంటే కాళ్ళకి నడిచే శక్తిని మీరిచ్చారా, కాళ్ళకి అక్కడి నుంచి వచ్చిందా, మీరు ఆలోచన చెప్పండి. మీరు ఇవ్వలేదు, కాళ్ళకి నడిచే శక్తి వచ్చాక మీరు వచ్చారు. ముందు మీరు వచ్చారా, కాళ్ళకి నడిచే శక్తి వచ్చిందా, కాళ్ళకి నడిచే శక్తి ముందు వస్తుంది, తర్వాత వీడు వస్తాడు. కాళ్ళకి చూచే శక్తి ముందు వస్తుంది, తర్వాత వీడు. చాలా లేటుగా వస్తాడు వీడు. వీడు ఈ జీవుడు చాలా లేటుగా అహంకారం నిర్మాణం అయిన తర్వాత చాలా లేటుగా వస్తాడు. పిల్లల్లో ఉండడు, పిల్లల్లో కళ్ళకి శక్తి ఉంటుంది, చెవులకి శక్తి ఉంటుంది, కాళ్ళకి శక్తి ఉంటుంది, చేతులకి శక్తి ఉంటుంది. చాలా సంతోషం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, ప్లీజ్ ప్రొసీడ్. ఓ ఇట్ హ్యాస్ కమ్ టు ఎన్ హ్యాండ్ నౌ, ఇట్ ఈస్ హై టైమ్ యూ మూవ్ ఆన్, యూ కెన్ గో బై లిఫ్ట్. కాబట్టి ప్రాణ శరీర, ప్రాణ అంటే విజ్ఞానశక్తి క్రియాశక్తి రెండూ కలిపి ప్రాణము. ఈ ప్రాణమే ఒక ఉపాధిగా గలవాడు. ఎవరు, పరమాత్మ. ఇది జీవుడు కాదు, పరమాత్మ కాదండి. జీవుల్లా అనిపిస్తోందండి మాకంటే, మరి అదే జీవుడికి పరమాత్మకి భేదం లేకపోవడం చేతనే మీకు అలా అనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు ఉపాసన చెయ్యాలి. ఆ పరమాత్మ మనోమయ ప్రాణ శరీర, ఆ విధంగా మీరు ఉపాసన చేయాలి. ఇది చాలా గంభీరమైన టాపిక్, దీన్ని మళ్ళీ క్లాసులో దీన్ని చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. నేను మీకు 2 విషయాలు చెప్పాలని